వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈయన గాంధీ కుటుంబానికి వీర విధేయుడు, 5 దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి పర్సన్, అలాగే ఉన్నది ఉన్నట్లుగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడగలిగేటటువంటి నాయకుడు. ఆయన ఎవరో కాదండి, కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు గారు. సో మరి ఈరోజు మనతో పాటు ఉన్నారు హనుమంతరావు గారు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఆయన రాజకీయ ప్రస్థానం గురించి ఒకసారి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? సార్ అంటే మీరు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే ఎప్పుడు అయ్యారు? 89లో అయినానమ్మా. అంతకుముందు నేను ఎమ్మెల్సీ, సంజయ్ గాంధీ గారు చనిపోక ముందు నన్ను 1980లో ఆయన చనిపోక ముందు నన్ను ఎమ్మెల్సీగా చేయడం జరిగింది. ఆ తర్వాత 3 ఏళ్ళ తర్వాత ఎన్టీ రామారావు గారు రావడం, 83లో ఆయన కౌన్సిల్ను రద్దు చేయడం జరిగింది. ఆ తర్వాత 89లో మళ్ళీ నేను శాసనసభ్యుడిగా, పిసిసి అధ్యక్షుడిగా, మంత్రిగా కొనసాగాను. అయితే నాకు ఒకసారి ఛాన్స్ వచ్చినుండే, మళ్ళా 90లో నన్ను ముఖ్యమంత్రి చేయాలని రాజీవ్ గాంధీకి ఒక ఆలోచన ఉండే. ఆనాడు ఉన్నటువంటి చెన్నారెడ్డి గారు దిగిపోయిన తర్వాత, కానీ యావత్ భారతదేశంలో ఒక ఆనవాయితీ ఉంది ఏఐసిసిది. హైకమాండ్ ఆలోచన ఏమిటంటే వన్ లైన్ రెజల్యూషన్ పంపిస్తారు, ఎవరిని ఎన్నుకోవాలన్నా హైకమాండ్ మీద వదిలేస్తారు, వన్ లైన్ ఆథరైజేషన్ టు ది హైకమాండ్. కానీ నా ఒక్కతే దగ్గర ఆంధ్రప్రదేశ్లో వన్ లైన్ రెజల్యూషన్ జరగనటువంటిది ఏదైనా ఉన్నదంటే రాష్ట్రం, అది ఆంధ్రప్రదేశే. ఆనాడు ఉన్నటువంటి సీనియర్ నాయకులు అందరూ, అప్పుడు నా ఏజ్ 41 ఏండ్లుండే, అమ్మ హనుమంతరావు వచ్చేనంటే సోషల్ జస్టిస్ చేస్తాడు, బడుగు బలైన వర్గాలకు ఎక్కువ అవకాశం ఇస్తాడు, ఇతన్ని చేయొద్దు అని అందరు ఏకమైపోయి నన్ను దెబ్బగొట్టారు. ఇక్కడనే డిసైడ్ అయింది. అప్పుడు ఎన్ జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే రాజకీయ నాయకుల వల్లనే మీరు, అప్పట్లో ఉన్నటువంటి రాజకీయ నాయకుల వల్లనే మీరు అప్పుడు మంత్రి కాలేకపోయారు. సీనియర్ నాయకులు చెప్తున్నా, ఆనాడు ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఎవరు కూడా, రాజీవ్ గాంధీ ఒక్కడే, ఇందిరాగాంధీ ఒక్క నాయకురాలు, సోనియా గాంధీ సామాజిక వర్గానికి లాభం చేయాలనేది. అంటే ఆమె చూడండి, 1969లో ప్రధానమంత్రిగా ఉండి 69లో గరీబీ అటావ్ అని బ్యాంకు నేషనలైజ్ చేసి దున్నేవాడికే భూమి అని, కమ్యూనిస్ట్ వాళ్ళు అంటే దున్నేవాడికి కూడా భూమి ఇచ్చింది, బ్యాంకు నేషనలైజ్ చేసింది. ఆనాడు ఉన్నటువంటి మొరార్జీ దేశాయ్ అన్నాడు, నో క్వశ్చన్ ఆఫ్ బ్యాంక్ నేషనలైజ్ అన్నాడు. ఆమె అన్నది, బ్యాంకులు కేవలం కోటీశ్వర్లకేనా, కార్పొరేట్ సెక్టర్లకేనా, ఎవరైతే పెత్తందారులకేనా ఈ బ్యాంకులు ఉపయోగపడేది, పేదవాని కడప దగ్గర కూడా ఈ బ్యాంకులు పోవాలన్నాడు. ఆనాడు ఉండే సిస్టమే ఉండే, ఒక 1000 రూపాయలు తీసుకుంటే వడ్డీకి వడ్డీ చక్రవడ్డీ చేసి వాళ్ళ ఇల్లు తీసేసుకున్నారు, వాళ్ళ భూములు తీసేసుకున్నారు. అది కనిపెట్టిన తల్లి ఎవరైతే ఇందిరాగాంధీ. ఐ మీన్ నో డౌట్, గోల్డ్ స్పూన్తో టీ తాగినటువంటి కుటుంబం పేదవాని గురించి కూడా ఆలోచన చేసింది. అది వాళ్ళున్న గొప్పతనం. అందుగురించే ఈనాటి కూడా ఏ గ్రామంలో పోయినా ఇందిరాగాంధీని ఎవ్వరు కూడా, ఇందిరాగాంధీ అనగానే ఒక విధమైనటువంటి భావన, మా తల్లి, మా అమ్మ, మా పేదల గురించి ఆలోచన చేసే తల్లి అనే పేరు ఉన్నది. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు కూడా తల్లి చనిపోయిన తర్వాత ఈ పేదవానికి ఏం చేయాలి, ఈ మహిళలకి ఏం చేయాలి, మహిళలు కేవలం వండి పెట్టడం లేకుంటే పిల్లలకు స్నానం చేయడం, స్కూలు పంపడం, ఇల్లు ఊకడమే కాదు, ఇందిరాగాంధీలాగా ప్రతి మహిళ కూడా పనిచేయాలి, రాజకీయాలలో రావాలని 73-74 రాజ్యాంగంలో అమెండ్మెంట్ తీసుకొచ్చి మహిళలకు కూడా రిజర్వేషన్ ఇచ్చాడు, 18 ఏళ్ళ యువకులకు ఓటు హక్కు ఇచ్చాడు, బీసీలకు కూడా రిజర్వేషన్ ఇచ్చాడు, ఎస్సీలకైతే ఎట్లన్నాను ఉన్నది రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాశాడు, అంటచబులిటీల వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. కానీ సోనియా గాంధీ గారు అలాగే రాహుల్ గాంధీ గారి మీద ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు కూడా కొంతమందికి మంచి అభిప్రాయం అనేది లేదు. సో తెలుగు వారిని విడగొట్టారు అనేటటువంటి అభిప్రాయం ఉంది, అందుకనే మనకి ఆంధ్రప్రదేశ్లో ఓటు కానీ అసలు కాంగ్రెస్ పార్టీ అనేది మూలం లేకుండా పోయింది. అందులో ఇందిరా సోనియా గాంధీ తప్పేం కాదండి. నా ఉద్దేశంలో ఆనాడు 69 నుంచి ఈ ఉద్యమం నడుస్తుంది, ఆంధ్ర నాయకుల పెత్తనం నడుస్తుంది, వాళ్ళు 3 వంతులు ఉన్నారు, నేను తెలంగాణ వాళ్ళు 1 వంతు ఉన్నారు,
ఎవడైతే మెజార్టీ ఉన్న వాళ్ళదే రాజ్యం నడుస్తుందనే ఆలోచనతో ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులలో అపాయింట్మెంట్స్ జరిగేవి అన్ని ఆంధ్ర వాళ్ళకే జరుగుతుంది, తెలంగాణ వాళ్ళకు అన్యాయం జరుగుతున్నదన్న ఉద్దేశంలో ఒక మూమెంట్ స్టార్ట్ అయింది 69లో. ఆ మూమెంటే కంటిన్యూస్గా నడుస్తూ వచ్చినాక ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడో అప్పుడు ఆయనకు ముఖ్యమంత్రి కాలే ఆయనకు తెలంగాణ మొత్తం 90 సీట్లు వచ్చినాయి. 90లో 41 తెలంగాణలో గెలిచాం. ఆయన పవర్లో రాలే, మళ్ళా చంద్రబాబు పవర్లో వస్తే ఈయనకు ఒక ఆలోచన వచ్చిందరే చంద్రబాబును కొట్టాలంటే తెలంగాణ ఇష్యూని తీసుకురావాలని ఈయననే ఇన్స్టిగేట్ చేసి 37 మంది శాసనసభ్యులతోటి జి చిన్నారెడ్డి అదేవిధంగా ఎవరు గోవర్ధన్ రెడ్డి అటువంటి వాళ్లకు కురగొల్పి మీరు తెలంగాణ వాదన తీసుకురావాలని ఆయననే మొదలు పెట్టాడు. అసలు అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎవడు వాస్తవాలు చెప్పాడు, నేను కరెక్ట్ గా చెప్తున్నా కాదని చెప్పానండి. ఎందుకంటే విడగొడితేనన్న కమస్కం కాంగ్రెస్ కు లాభం అవుతుందని ఆయన ఆలోచన చేసి సోనియా గాంధీ గారు లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కు వస్తే 37 మంది సంతకాలు పెట్టారు. అందులో ముగ్గురు నలుగురు పెట్టలే, జానారెడ్డి అటువంటి వాళ్ళు కొందరు పెట్టలే. ఎందుకు పెట్టలేదంటారు, ఇదేం కొత్త పంచాయతీ పెడుతున్నారు అని వాళ్ళు పెట్టలే. ఆ తర్వాత టీఆర్ఎస్తో అలియన్స్ పెట్టుకోవాలని ఎప్పుడైతే సోనియా గాంధీ ఆలోచన ప్రణబ్ ముఖర్జీ గారి ఆలోచన వచ్చిందో అప్పుడు తెలంగాణ రెండు కలిసి పోటీ చేయడం జరిగింది. అలియన్స్ పెట్టిన తర్వాత ఏం చేసిండ్రు, కొందరు శాసనసభ్యులను రాజశేఖర్ గెలిచినాక కొందరు టీఆర్ఎస్ సభ్యులను కూడా కాంగ్రెస్లో కలపడానికి ప్రయత్నం చేస్తే ఓన్లీ సోనియా గాంధీ అన్నది ఇట్లా చేయొద్దు, తప్పు ఇది, వాళ్ళు అలియన్స్ పార్ట్నరు, వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తారంటే అది ఆగింది. అది కంటిన్యూస్ అయింది. అయినాక మూమెంట్ పెరుగుతూ పోయింది. కేసీఆర్ దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నాడు. మా నాయకులే తెలంగాణ కావాలి, 37 మంది సంతకాలు పెట్టారు. కేసీఆర్ కూడా ఆలోచన వచ్చారే, కాంగ్రెస్ శాసనసభ్యులు 37 మంది సంతకాలు పెట్టింది కాబట్టి ఇక తెలంగాణకు మంచి భవిష్యత్తు ఉన్నది, ఈ లీడర్షిప్ తీసుకోవాలని ఆయన లీడర్షిప్ తీసుకున్నాడు. మేము వెనుకకైనా చేసిన తప్పేమైందంటే ఏ రోజైతే సోనియా గాంధీ గారు కరీంనగర్ బహిరంగ సభలో నేను తెలంగాణ వస్తే మా పార్టీ గెలిస్తే కేంద్రంలో మా ప్రభుత్వం వస్తే నేను తప్పనిసరిగా తెలంగాణ ఇస్తానని ఒక వాదన చేసింది, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది ఆమె, తప్పేం కాదు. ఇవాళ సోనియా గాంధీని అంటారు, అందరు అంటారు, మరి ఆనాడు అందరు కూడా తెలంగాణ తెలంగాణ దాని మీద అన్నారు, దానికి అటువంటి. అయితే మాతో ఒకటే తప్పు ఏమైందంటే మేము చేసిన పొరపాటు ఏమన్నాడు, అమ్మ నాకు కుటుంబం లేదు, తెలంగాణ ఇస్తే చాలు, నేను కాపల కుక్క, తెలంగాణ ఇచ్చిన రోజు నీ కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకుంటా, నాకే పదవి వద్దు అన్నాడు. ఆమె నమ్మింది. కానీ మేము చేసిన పొరపాటు ఏంటంటే నువ్వు మర్జు చేస్తున్నావు తెలంగాణ ఇచ్చిన రోజు అని మేము పార్లమెంట్లో బిల్లు పెట్టే ముందు నువ్వు మర్జు చేయి, అప్పుడే బిల్లు పెడతాను ఉంటే అయిపోతుండే. మేము చేసిన పొరపాటు మాకు తెలుసు, ఆంధ్రలకు వ్యతిరేకత ఉన్నది. దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ రానియమని చెప్పడం, ఇవన్నీ జరిగినాయి. తర్వాత ఆంధ్రలో రాదని మాకు ఎట్లనో తెలుసు, ఎందుకంటే వాళ్ళు కోపం మీద ఉన్నది, డెవలప్ అయింది సిటీలో, మేము అందరం ఇండ్లు కట్టుకున్నాం, వాతావరణం బాగుంటుంది తెలంగాణలో, హైదరాబాదులో ఆంధ్ర నాయకులు అందరూ వ్యతిరేకమైనారు. అక్కడ వ్యతిరేకమైతేనే తెలుసు. కానీ మేము చేసిన పొరపాటు ఏంటంటే సోనియా గాంధీ సిడబ్ల్యూసీలో చెప్పింది తెలంగాణ ఇస్తాని, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. తర్వాత నాయకులు బయటకు వచ్చి ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రానియడం అనడం ఇక్కడ నష్టమైంది, అక్కడ ఆల్రెడీ నష్టం జరిగిపోయింది, అది జరిగిన వాస్తవం అది. ఇక దాన్ని ఇక ప్రతి ఒక్కరు కూడా సోనియా గాంధీ మీద నిందలు మోపుతారు, ఇంకోళ్ళ మీద నిందలు మోపుతారు. మన నాయకులు పెట్టిన పంచాయతీ ఇది. మళ్ళీ తర్వాత అదే రాజశేఖర్ రెడ్డి ఏమన్నాడు, ఆ రాజశేఖర్ రెడ్డి ఏమన్నాడు, నంద్యాల ఏమన్నాడు, రేపు తెలంగాణ అయితే వీసా తీసుకొని పోవాల్సి వస్తుంది అన్నాడు. పెడతారు పంచాయతీ మీరే, మరి ఆనాడు నిన్ను ఎవరు సంతకాలు పెట్టినప్పుడు నువ్వు ఎందుకు అబ్జెక్షన్ చేయలే,
సోనియా గాంధీకి ఇచ్చి 30 మంది ఇస్తున్నప్పుడు వాట్ యు ఆర్ డూయింగ్ అని ఎందుకు అడగలే? అంటే నీకు పవర్ గురించి చంద్రబాబును దెబ్బ కొట్టడానికి నువ్వు వాళ్ళని ఎంకరేజ్ చేసినవా లేదా? ఇది ఎవడు చెప్పాడు? ఓ రాజశేఖర్ చాలా పెద్ద నాయకుడు. ఎస్, నేను కాదనా? వరంగల్లో బహిరంగ సభ పెట్టి బడుగు బలహీన వర్గాల సభ పెడితే 6-7 లక్షల మంది వచ్చారు. సోనియా గాంధీ సంతోషపడిపోయింది. అప్పుడు నేను చేసిన గొప్పతనం కాదు, ప్రజల్లో మార్పు వచ్చింది, ఇక టీడీపీ మీద విరక్తి వచ్చింది. అది ఆసరా తీసుకున్నాడు, పాదయాత్ర పెట్టిండు, ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు, ఆయన మహానాయకుడు అయిండు, బడుగు బలైన వర్గాలు గురించి ఫైట్ చేసి బహిరంగ సభ పెట్టినోడేమో వ్యతిరేకమైండు. నేను కూడా తిరుగుతాను ఇందిరా విజయరత్నం మీద, ఇది మంచి, ఎందుకంటే నేను 87 to 89 వరకు కూడా ఇందిరా విజయరత్నం మీద తిరిగిన అగెనెస్ట్ ఎన్టీ రామారావు, దట్ ఈస్ మై క్యారెక్టర్. కానీ దాన్ని ఎవరు గుర్తించారు? ఎందుకు ఎంతసేపటికి అట్టడుగున బడుగు వలైన వర్గాల గురించి ఎవరు చెప్పాడు? ఇవాళ నేను ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ తీసుకురాగలిగిన, ఎందుకు? మా పిల్లలు చదువుతా, మేము రూరల్ ఏరియా నుంచి వస్తాం, మాతృభాష నుంచి చదువుతాం, ఇంగ్లీష్ తక్కువ మాకు, మాకెందుకు రిజర్వేషన్ ఇయ్యారంటే సుప్రీంకోర్టు కొట్టేసింది. నో నో క్వశ్చన్ ఆఫ్ రిజర్వేషన్ ఇన్ ఐఐటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. అప్పుడు సోనియా గాంధీ దగ్గర పోయ్యా, నేను అర్జున్ సింగ్ గారు మాజీ చీఫ్ మినిస్టర్, ఆయన కేంద్రంలో మంత్రి ఉండే హెచ్ఆర్డి మినిస్టర్, మేడం ఇది మా పిల్లలు చదువద్దు, ఇది అన్యాయం అంటే ఆమె ఏం చేయాలంటే, నేను మీరు మన్మోహన్ సింగ్ గారికి ఓ మాట చెప్పండి అన్న, మళ్ళా బిల్లు పెట్టించిన, అన్ని రాజకీయ పార్టీలను తీసుకొచ్చిన, బిల్లు పాస్ అయింది కాబట్టి ఇలా కొన్ని లక్షల మంది మా పిల్లలు ఐఐటీలో చదువుతున్నారు. సార్, సోనియా గాంధీ గారి ప్రభావం ఎక్కువగా రాజకీయ పార్టీల మీద ఎక్కువ ఉంటుంది కదా, అంటే ముఖ్యంగా మనం కాంగ్రెస్ పార్టీ మీద చూసుకుంటే కనుక, కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే మెయిన్ లీడర్ ఉంటారో వాళ్ళ మీద ఎక్కువగా సోనియా గాంధీ గారి ప్రభావం ఉంటుందా లేదా? ఆమె ఉన్నంత కాలం బాగా జరిగింది, నేను ఉన్న మాట చెప్తున్నాను. ఎందుకంటే ఆమె అందరితో ఇంటుండే 2 వర్షాలు ఇంటుండే. బ్యాడ్ లక్ ఏంటంటే రాహుల్ గాంధీ 1 వర్షనే ఇంటున్నాడు. ఆయన దగ్గర ఒక కొప్పుల రాజు అని ఉన్నాడు ఐఏఎస్ ఆఫీసర్, ఆయనని పెట్టిండ్రు. ఆయన ఎంతసేపటికి ఆయన ఐఏఎస్ ఆఫీసరు ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయగలుగుతాడు, కానీ రాజకీయంగా తజుర్బా లేదు ఆయనకు. ఆయన వన్ సైడ్ వల్లనే కల్పిస్తున్నాడు. ఇక నేను 5-6 నెలల నుంచి అపాయింట్మెంట్, ఇప్పుడైతే ఆయన రాజీనామా చేసిన అది వేరు. అంతకుముందు 5 నెలలు అడిగిన, నా లెటర్స్ పోనీయాడు, నన్ను కలవనీయాడు. అంటే సోనియా గాంధీ దగ్గర ఒక పద్ధతి ఉండే, ఇందిరాగాంధీ దగ్గర పద్ధతి ఉండే, రాజు 2 గ్రూప్స్ తోటి కూడా కలిసేది, చీఫ్ మినిస్టర్ వర్గం అగెనెస్ట్ చీఫ్ మినిస్టర్ వర్గం. అంటే వాస్తవాలు తెలవాలి కదా. ఒక వర్షం బాగుంది, ఇవాళ ఎందుకు రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ ఎందుకు డిసప్పాయింట్ అయిండు? దే హావ్ గివెన్ ఎ రాంగ్ మెసేజెస్. బాగా జరుగుతుంది, ఫోటోలు దిగడం, ఢిల్లీకి పంపడం అంతా బాగుందని చెప్పడం, ఆయన నమ్మిండు. నేనేమంటుండంటే ఇందిరాగాంధీ గారు కూడా పొద్దుటిపూట 1-1.5 అవర్ ధర్మ దర్శనం ఇచ్చేది, అన్ని రాష్ట్రాల ప్రజలు కలిసేది, వాళ్ళ బాధలు చెప్పుకునేది, ముఖ్యమంత్రి ఏం చేస్తుండే మంచిగా చెప్పేది, చెడు చేసేవాళ్ళు కూడా చెప్పేది. ఆ 2 వర్షన్లో ఆమె కాంబినేషన్ చేసి నడిపించేది. ఇక 1 వర్షనే ఏ ఆఫీస్ బేరర్లు అయితే రాష్ట్రాలకు ఇన్ఛార్జ్గా పోతారో, పోయేటప్పుడు ఏమో ది ఆర్ ఏది రిప్రజెంటేటివ్ ఆఫ్ ది హైకమాండ్, వన్స్ దే విల్ రీచ్ టు ది రెస్పెక్టివ్ స్టేట్ దే విల్ బికేమే వాళ్ళ వైపు నుంచి మాట్లాడడం మొదలు పెడుతున్నారు. అందుగురించే నష్టం జరిగింది. నేను కర్ణాటక ఇన్ఛార్జ్ ఉంటే, సిద్ధరామయ్య గారు రాజీనామా చేశారండి. ఎందుకు? ఆయన అనుకున్న వ్యక్తికి ఎమ్మెల్సీ రాలే. ఆయన అనే వర్షన్ ఏంది, ఆయన సిఎల్పి లీడర్. మీరు అపాయింట్ చేసేటప్పుడు, మీరు అనౌన్స్ చేసేటప్పుడు అట్లీస్ట్ నా మనిషికి ఇయలే, నన్ను కన్సల్ట్ చేయరా అని అడిగింది. అది కనుక నేను ఉంటాను అని రాజీనామా చేసేసి సోనియా గాంధీ, దెర్ ఈజ్ నో రెస్పెక్ట్ ఫర్ సిఎల్పి లీడర్, సో ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ యాజ్ ఎ సిఎల్పి లీడర్, యూ ప్లీజ్ యాక్సెప్ట్ మై రిజిగ్నేషన్ అన్నాడు. సో తెలంగాణని, ఆంధ్రప్రదేశ్ని విడగొట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రజల అభిప్రాయం కాదు, అది రాజకీయ నాయకుల రాజకీయానికి సంబంధించినటువంటి ఫలితం కోసం మాత్రమే విడగొట్టారు అనేది కొంతమంది అభిప్రాయం.
అది నిజమేనా? అభిప్రాయం ఏదన్నా ఉండనండి. ఆ రోజులల్లో వాళ్ళు కూడా తప్పు చేసిండ్రు. ఇప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రులు అయినరు, మెజారిటీ మంది ఎక్కువ మంది ఎక్కడైనరు, పివి నరసింహారావు, చెన్నారెడ్డి అయినరు మా దగ్గర, రైట్? మిగతా వాళ్ళందు పివి నరసింహారావు, చెన్నారెడ్డి, వెంగళరావు ముగ్గురు అయినరు. మిగతా వాళ్ళంతా ఆంధ్ర వాళ్ళు అయినరు కదా. అయితే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ప్రజలకు మైండ్లో పడిపోయింది, మా పదవులన్నీ వాళ్ళు తీసుకుపోతున్నారు, మా పోస్టులన్నీ వాళ్ళు తీసుకుపోతున్నారు అనే అభిప్రాయం ముఖ్యంగా స్టూడెంట్స్లలో, విద్యార్థులలో బాగా నెట్టుకుపోయింది కింది దానిక. అందుకుంచే ఈ మూమెంటు ఆఖరికు ప్రాణ ఏది త్యాగానికి కూడా బలి అయిపోయినారు. 300 అప్పుడేమో 69లో 360 మంది పోలీస్ చూటాలకు చచ్చిపోయారు. ఇప్పుడు 1400 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అందుకుంచి సోనియా గాంధీ ఏమన్నది, ఎన్ని రోజులు ఈ ఆత్మహత్యలు, ఎన్ని రోజులు పిల్లలు బలి అవుతారు, నేను ఇచ్చిన మాట నిలబెట్టింది ఆమె, తప్పేం చేయాలి ఆమె, ఆమెను దుష్ప్రచారం చేసేటోళ్ళు ఒక వర్గం అంతేగాని ఆమె తప్పేం చేయలే. ఆనాడు మరి 37 మంది సంతకాలు పెట్టినప్పుడే రాజశేఖర్ రెడ్డి ఎందుకు అబ్జెక్షన్ చేయలే, ఈ మాట ఎందుకు అన్నారు? ఎందుకంటే అగ్రకులాలలో ఒక యూనిటీ ఉన్నది, మావాడు మావాడు, కిందివాడు ఎంత పని చేసినా గుర్తించరు. ఇవాళ చూడండి హనుమంతరావు, అన్ని ఇష్యూస్లలో నేను ముందుంటున్నా లేదా? హామీర్పూర్ ఇష్యూ కానీ, ఇంటర్మీడియట్ ఇష్యూ కానీ, రైతులకు ఏదైతే సంఖ్యలు చేసిన ఇష్యూ కానీ, ఇసుక మాఫియా కానీ, 3rd degree కానీ, ఏ ఇష్యూలో కూడా మేము ముందుంటామండి. కానీ వీళ్ళు గుర్తించారు, ఆహా హనుమంతరావు అయిందా, ఆయన ఒక్కడే తిరుగుతా. అరే పోయి, ప్రజలకు ఇబ్బంది ఉన్నప్పుడు నేను అడగాలి. ప్రజలు ఎప్పుడైతే బాధలు ఉన్నారు, ఇప్పుడు చూడండి, ఐ వాంట్ టు రియలీ అప్రిషియేట్ ప్రియాంక గాంధీ, తెలుసుకున్నది ఆదివాసులు 10 చంపేశారు, 28 గాయాలైనాయని ఆమె జిల్లాకు వద్దామని బయలుదేరింది. సార్, ప్రియాంక గాంధీ గారు కనుక మళ్ళీ రాజకీయాల్లోకి వస్తే కనుక, సో మరి కాంగ్రెస్ పార్టీ బాగుపడేటటువంటి అవకాశం ఉంటుందని? 100 రూపాయలండి ఆమె నిన్న చేసిన దాంతో ఒక గూపు వచ్చింది. మరి రాహుల్ గాంధీ గారి పరిస్థితి? రాహుల్ గాంధీ గారు నేను వద్దనే అంటున్నాను, ఎందుకంటే రాహుల్ గాంధీ ఈ అట్మాస్ఫియర్ చూసుకున్నారు. వీడందరు నాకు అబద్ధాలు చెప్పిండ్రు. ఆయన ఎందుకు అట్టయిండు, నాకు అన్నీ బాగున్నాయని చెప్పిండ్రు, వాస్తవాలు నాకు చెప్పలేదనే కోపం మీద ఆయన రాజీనామా చేసిండు. ఆయన వేరే ఉద్దేశం కాదు, ఒక నాయకునికి వాస్తవాలు చెప్పాలి. ఇక కొప్పుల రాజు లాంటి వాళ్ళు ఉండి 1 వర్షన్నే కల్పించి ఇంకో వర్షన్ కల్పించకపోతే వాస్తవాలు ఆయనకి ఎట్లా తెలుస్తాయండి? అది అస్సలు మాట. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, కాంగ్రెస్ ఇవాళ రాష్ట్రంలో రోజు రోజుకు బీజేపీ బలపడాలని అమిత్ షా చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇప్పటికే 4-5 వచ్చి ఇంకా వస్తూనే ఉంటాడు. ఎవరైతే హత్య అయిన వాళ్ళు, ఎవరైతే బాధలో ఉన్నోళ్ళను వాళ్ళని లాగడానికి ప్రయత్నం చేస్తారు. సో అలాగే లాగుతున్నారు కదండి, మనకి ఏపీలో కావచ్చు, అలాగే తెలంగాణలో కూడా చాలా మంది బీజేపీలోకి ఎక్కువగా మొక్కు చూపుతున్నారు. అవునా మరి, ఇప్పుడు నేను అనేది ఏంది, చాలా మంది ఎందుకు పోతున్నారు? ఇక్కడ మనస్పర్ధలు ఉన్నాయి, నీకు నాకు పట్టరాదు. పట్టరానప్పుడు నేను ఏం చేయాలి, ఇద్దరిని కూర్చోబెట్టాలి, మాట్లాడాలి. ఎస్, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అని అడిగి, ఎస్ రేపు వచ్చే ఎలక్షన్లో నీకు ఎమ్మెల్సీ, నీకు ఎమ్మెల్యే టికెట్, లేకుంటే నీకు జిల్లా అని మాట్లాడేటోడు ఎవరు లేడు కదా ఇక్కడ. ఇప్పుడు చూడండి, నల్గొండ ఇష్యూ ఉన్నది. నల్గొండ ఇష్యూలో కోమటి రెడ్డి, రాజగోపాల్ రెడ్డి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. గతంలో టికెట్ రానప్పుడు కూడా తిట్టిండు, మళ్ళీ ఆయనకే టికెట్ ఇచ్చిండ్రు, అందరికి ఇచ్చిండ్రు, తమ్మునికి ఇచ్చిండ్రు, 8 ఓడిపోతే వాళ్ళకే టికెట్లు ఇచ్చిండ్రు. అంటే నేను అనేది ఏంటంటే, అదే బడుగు వాళ్ళ వర్గాల వారు ఉన్నాడు, సర్వే సత్యనారాయణ ఉన్నాడు, కొమిరెడ్డి రాములు ఉన్నాడు, ఆయన ఏం తప్పు చేయలేదు. కొమిరెడ్డి రాములు జగల కంటిన్యూస్గా ఆయన పనిచేస్తున్నాడు, ఆయన భార్య ఎమ్మెల్యే, ఈయన కూడా ఎమ్మెల్యే ఉండే, అక్కడ టీఆర్ఎస్కి వెళ్ళి తెచ్చినోని తీసుకొచ్చి వారికి టికెట్ ఇస్తే మనసు కాలేదు. నేను అనేది ఏంటంటే, ఒక 3 నెలల ముందు టీఆర్ఎస్ రాహుల్ గాంధీ ఏమన్నాడు, నో పారాషూట్ అన్నాడు. మీరు పారాషూట్లను తీసుకొచ్చి ఇతర పార్టీలను తీసుకొచ్చి వాళ్ళ నెత్తి మీద ఎక్కించుకుంటే ఒరిజినల్ కాంగ్రెస్ ఓటు హత్య అవుతాడా కదా, మీరు చెప్పండి. ఇవాళ చూడండి, రాజా సిపిఐ రాజా పార్టీలో మొదటి నుంచి ఉన్నాడు కాబట్టి ఆయన జనరల్ సెక్రటరీ చేసిండ్రు. మా పార్టీలో కొత్త విచిత్రం, ఎవడు ఇతర పార్టీలకు వెళ్ళి వస్తే వారికి
మంచి పదవులు ఇస్తారు. ఆడనే తప్పు జరుగుతుంది. మన దగ్గర ఒక డేటా ఉండాలి. ఒక కార్యకర్త అనేవాడు ఎన్ని రోజుల నుంచి పనిచేస్తుండు, జిల్లాలు ఎప్పుడు చేసిండు, మండలాల్లో తిరిగిండా, ఊళ్ళల్లో పరిపతి ఉన్నదా, స్టేట్ లెవెల్ అయిన పరిస్థితి ఏంది అని చూసేది ఎవడు లేడు. ఎవడు ఢిల్లీలో పోయి తన మేనేజ్మెంట్ చేసుకుంటాడో, ఎవరి దగ్గర డబ్బు ఉన్నదో, ఆ డబ్బు ఉన్నవాడు ఏం చేస్తాడండి, ఇవాళ ఈ పార్టీలో వస్తాడు, రేపు ఈ పార్టీ సింక్ అవుతుందా, వాడు ఏమన్నాడు, టెటానియం షిప్ లాగా ఉన్నది కాంగ్రెస్ మునిగిపోతుంది అంటాడు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరు. నేను 10 సార్లు చెప్పిన అయ్యా, న్యాయం అనేది 2 ప్రాంతం ఉండాలి. ఒకరికొక న్యాయం, బడుగు బలైన వర్గాలు అదే ఫైట్ నాది. న్యాయం అనేది ఇద్దరికి. ఇవన్నీ మనం సరి చేయాలి. ఎవరు చేయాలి? ఇన్ఛార్జీలు వస్తారు చూడు, రామచంద్ర కుంటియా అనుకో, బోసురాజు అనుకో, సలీం అహ్మద్ అనుకో, శ్రీనివాస కృష్ణన్, వాళ్ళు మాట్లాడే మాట్లాడు, ఒకరు వస్తారు కలుస్తారు వెళ్ళిపోతారు, పార్టీ ఎట్లా బలమైతుంది. సార్, రాష్ట్రంలో కాంగ్రెస్ అధ్యక్షుడిని మార్చాలంటారా? మారిస్తే కనుక ఎవరైతే బాగుంటుంది? మార్చాలనా లేదా అనేది హైకమాండ్ ఈ 4 గంటలలో వాళ్ళు అన్వేషణ చేయాలి. ఈ 4 గంటలలో ఎక్కడెక్కడ మేము సక్సెస్ అయినాం, ఎక్కడ ఫెయిల్యూర్ అయినాము, దాని మీద వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. ఉండాలనా లేదా అని మమ్మల్ని అడిగేది ఏమిటి? హైకమాండ్ కెన్ సీక్ వాట్ ఈస్ ది గ్రౌండ్ రియాలిటీ. ఒకవేళ మీకు ఇస్తే కనుక చేస్తారా అండి? నేను ఇంతకుముందు కూడా చేసినానండి. నేను సోషల్ జస్టిస్ అన్నాడు. అగ్ర కులాల వాళ్ళు 18 మంది జిల్లా అధ్యక్షులను నేను అటువంటిది 12 మంది బీసీలను చేసిన, ఎస్సీలను చేసిన, ఎస్టీలను చేసిన, నా క్రెడిట్ అది. రాజీవ్ గాంధీ ఏమన్నాడు, హనుమంత్ యాజ్ పర్ యువర్ ప్రెసిడెంట్ యు మేక్ ఇట్ సోషల్ జస్టిస్. ఎందుకంటే తల్లి అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి రాజీవ్ గాంధీ సోషల్ జస్టిస్ అన్నాడు. అంటే జనాభాలో ఎవడైతే కిందివాడు ఉన్నాడో వాడిని మీదికి లాగాలనేది ఆయన ఆలోచన. ఇప్పుడు ఏమైంది, ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాడే రాజు అవుతున్నాడు. అది మంచి పద్ధతి కాదు. దాంట్లో కూడా ఇవాళ సమీకరణలు చేంజ్ అవుతున్నాయి. ప్రజలు ఎవరు, నరేంద్ర మోడీ 1-point program పెడుతుడు, దేశంలో ఎవడు అపోజిషన్ ఉండొద్దు, నేను ఒక్కడనే ఉండాలనేది ఆయన ఆలోచన. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు, తెలంగాణలో బాగా చేయాలని చూస్తున్నాడు. మేము ఇప్పటిదానికే దాని మీద డిస్కషనే లేదు. మనం కూడా ఎట్లా కౌంటర్ చేయాలని మాట్లాడాలి కదా. లేదు, నిన్న వచ్చి ఒక మీటింగ్ పెట్టి వెళ్ళిపోతారు, అట్లా కాదు. నేను అనేది ఏంటంటే, ఎస్ ఒక మాట మంచిది చెప్పిండ్రు, ఈ మున్సిపల్ ఎన్నికల్లో 50% బీసీలకు ఇస్తామన్నారు. ఎస్ ఐఎమ్ కాంగ్రాచులేటింగ్. కానీ అట్ ది సేమ్ టైం, వై నాట్ ఇన్ అసెంబ్లీ, వై నాట్ ఇన్ పార్లమెంట్? ప్రతి ఒక్కరు కూడా చట్టసభల్లో 50% ఇస్తారండి, పార్టీలు ఇవ్వాలి. మాకు 27% ఉన్నది. రేపు 7th August వస్తే మండల్ కమిషన్ 26 ఏండ్లు అవుతున్నది. కానీ మేము 10% కూడా దాటలేం. దాంట్లో క్రిమిలైర్ అని పెట్టిండ్రు. ఎవరు ఇన్కమ్ అయితే 8 సంవత్సరానికి 8 లక్షలు అవుతుందో వాళ్ళ పిల్లలు చదవద్దు అంటారు. ఇది ఎక్కడ అన్యాయం అండి? మాకు రిజర్వేషన్ అమలే అయితే లేదు. 26 ఏండ్లు అయినా వీఆర్ నాట్ క్రాసింగ్ డబల్ డిజిట్, 9% ఉన్నది. మా పిల్లలు కూడా చదవాలి, వాళ్ళకు కూడా ఉద్యోగాలు రావాలి, వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుండాలి. పేరుకు అక్కడ మీకెంత, మీకు 27% ఇచ్చారు, 7 ఉన్నదండి, అమలు అవుతుందా? అమలు కావాలంటే క్రిమిలైజ్ ఎత్తేయాలంటున్నా. నేను కమిటీలో యునానిమస్ డిసిషన్ తీసుకున్నాం. ఓబీసీ పార్లమెంటరీ కమిటీ యునానిమస్లీ డిసిషన్ హాజ్ టేకెన్ క్రిమిలైజ్ షుడ్ బి రిమూవ్డ్ అని సోషల్ జస్టిస్ మినిస్టర్ పంపినాం. నరేంద్ర మోడీ చేయడు. రేవంత్ రెడ్డి గారిని తెలంగాణలో రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే కనుక కొంచెం కాంగ్రెస్ పార్టీ ఊపందుకుంటుంది అని చెప్పి. రేవంత్ రెడ్డి ఏ రెడ్డి క్వశ్చన్ కాదండి. రాహుల్ గాంధీ ఏమన్నాడు, నో పారాషూట్. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఆర్ రేవంత్ రెడ్డి ఆర్ భవటరెడ్డి వెంకటరెడ్డి. ఎవడైతే మొదటి నుంచి పార్టీలు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. అంతేగాని ఎవరినో తీసుకొచ్చి మా మీద వేస్తారంటే లాయలిస్టులు ఎందుకుంటారండి పార్టీలో? వై లాయలిస్ట్ విల్ బి దేర్ ఇన్ పార్టీ? Several years you are fight for Congress. Janna motion on its bed. Ninnagaga monna ochinaru. Odipothe malli ayanake meer parliament ticket istaru. Naake ediki yale. Nen kabam adugutha na peru enduku appale? Emitandi idi? Chaala mandiki telavadu. Kaani nen opika vattina.
గత 45 ఏళ్ల నుంచి రాజకీయాలలో ఉన్నా, నాకు జరిగిన అన్యాయం నేను బయట చెప్పుకుంటలేను. సమయం వచ్చినాడు తప్పనిసరిగా చెప్తా, ప్రజలను అడుగుతా నేను ఏ పాపం చేసినా, ఏ తప్పు చేసినా, నేను ల్యాండ్ గ్రాబర్నా లేకుంటే మనీ ల్యాండరింగ్ చేసిందా, నేను జైలుకు పోయి వచ్చిందా, చెప్పండి. వై నాట్ లాయలిస్ట్ పీపుల్ షుడ్ బి గివెన్? దట్ ఈస్ మై పాయింట్. ఐఎమ్ నాట్ అగేనెస్ట్ ఎనీబడి. వాట్ రాహుల్ గాంధీ హెస్ టోల్డ్, నో పారాషూట్ అన్నారు. ఇవాళ మీరు పారాషూట్లకే టికెట్లు ఇచ్చారు. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళని పక్కకు పెడతారు, జెండా మోసిన పక్కకు పెడతారు, నిన్న కాక మొన్న టీఆర్ఎస్కి వెళ్ళొస్తే వానికి టికెట్ ఇస్తారు. ఇది అందువల్లనే కాంగ్రెస్ వీక్ అయిందండి. ఏమన్నా కానీ రేవంత్ రెడ్డి, అరే రేవంత్ రెడ్డి నిన్న కాక మొన్న వచ్చిండు, రాగానే ఆయనకైతే ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఉంటారా? ఆయన గొప్పతనం ఏంది? ఆయన రెడ్డి ఈయన రెడ్డి విన్నారా? ఏం పని సార్? కేసీఆర్ గారు సచివాలయాలు, సచివాలయ భవనాలు కానీ, అలాగే అసెంబ్లీ మార్పులు చేస్తున్నారు కదా, దీని గురించి కాంగ్రెస్ పార్టీ ఎందుకు అడ్డుకునే ప్రయత్నం కానీ అలాంటివి ఏం చేయడం లేదు? చూడండి, కేసీఆర్ గారికి ఒక ఆలోచన కలిగిందండి. ఆయన పీరియడ్లో ఈ న్యూ ఎస్టాబ్లిష్మెంట్ చేసిపోవాలి, నా పేరు చిరకాలం ఉండాలి, నేను ముఖ్యమంత్రి సమయంలో ఏ బిల్డింగ్లు కట్టించినా వెనుకడికి షాజహాన్ ఉండే, ఆయన ప్రియురాల గురించి తాజ్మహల్ కట్టించినా లేదా. సో ఈయన కూడా ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే, అన్ని శిలాఫలకాల మీద పేరు ఉండాలి. చంద్రశేఖరరావు గారు, చంద్రశేఖరరావు గారు, అరే బాబు నువ్వు కొత్తది ఏదైనా చేసి చెయ్యి, వద్దనా ఎలా కాళేశ్వరం నీళ్లు తెస్తున్నావు, అంట్లో ఎంత లోతుగా డబ్బులు తిన్నావో వేరు సంగతి, కానీ కాళేశ్వరం కడుతుంటే న్యూ ప్రాజెక్ట్ యు స్టార్టెడ్, దానికి ఎవరికి ఏముండదు. ఉన్న బిల్డింగ్లు ఉండగా, ఖాళీ అయిన బిల్డింగ్లు ఉండగా దాన్ని కూలగొట్టడం ఏంది, నీ గుర్తింపు తెచ్చుకోవడం ఏంది, ఎవనబ్బా సొమ్మని నీ జోబులో పైసల ప్రజల ట్యాక్స్ వేస్తావు. ఇంకోటి అదేది ఎర్రమంతిల్, ఎర్రం అంటే పార్షియన్లో ఏమిటి తెలుసా? జన్నత్, జన్నత్ అంటే ఇది హెవెన్. నువ్వు జన్నత్ బిల్డింగ్ను కూడా కూలగొడతావా? దాన్ని ఇప్పుడు ఏమంటుండే, ఇది హెరిటేజ్ బిల్డింగ్ కాదంటాడు. ఎందుకురా బాబు నీకు? ఆల్రెడీ 2 అసెంబ్లీస్ ఆర్ దేర్, 2 కౌన్సిల్ ఆర్ దేర్, వై యు ఆర్ మేకింగ్ అన్నెసరీ ఫాల్ట్ ఆఫ్ యువర్ ఓన్ నేమ్ సర్ పర్పస్? ప్రజల డబ్బు ఎందుకు వృధా చేస్తున్నావు అనేదే పాయింట్. 2 అసెంబ్లీలు ఉన్నాయి కదా, వెన్ యూఆర్ ఆక్యుపైంగ్ ఫర్ 294 మెంబర్స్, టుడే ఇస్ 119 ఉన్నారు, సరిపోదండి. మళ్ళీ కొత్తది కడతాడు, ఇదన్నీ పిచ్చి వ్యవహారం చేస్తున్నాయి. ఆయన ఏదైనా ఉంటే ప్రజలకు ఉపయోగపడు. ఇవాళ అమీర్పూర్లో 3 అమ్మాయిలు చనిపోయిండ్రు, రేప్ చేసి చిన్నపిల్లలను తీసి మర్డర్ చేసిండు. నువ్వు వాళ్ళ ఇంటికి పోవురా బాబు, ఎందుకు పోవు? వాళ్ళు ఏం తప్పు చేసిండ్రు? చదువుకునే తండ్రి పోతుంటే బస్సు సౌకర్యం లేకుంటే వాడు శాడిస్ట్ శ్రీనివాస్ రెడ్డి అంటూ తీసుకుపోయి చంపేస్తే ఇప్పటిదానికే నువ్వు యాక్షన్ లేదు. ఇంతసేపటికి ఫాస్ట్ ట్రాక్ అంట. భూపాల్ ఏమైంది? 32 రోజులలో దానికి ఉరిశిక్ష ఇచ్చిండ్రు, 8 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేస్తే. ఈడు ఎన్ని రోజులైంది? 3 నెలలు అయిందండి ఇప్పటిదానికి. నువ్వన్న వయసు చూడాలి కదా, ఇన్నోసెంట్ పిల్లలు. ముఖ్యమంత్రికి ఇలాంటి దాని మీద ఆలోచన, ఇదేంటంటే అహంకారం వస్తుంది చూడు, అవన్నీ మర్చిపోతారు. ఓన్లీ మీడియా. అచ్చా మీడియా కూడా ఎట్లా తయారైంది? వాడు ఏదంటే అదే వాంది గంట సేపు చూపిస్తారు, మాదేమో ఇట్లా పెట్టి ఇట్లా తీసేస్తారు, హనుమంతరావు మాట్లాడి టక్కున తీసేస్తారు. నేను అనేది ఏమిటంటే, మనిషికి అహంకారం వచ్చినప్పుడే ఇవన్నీ తప్పుడు పనులు చేస్తాడు. తప్పనిసరిగా కాంగ్రెస్ గెలవాలి, మళ్ళీ పూర్వవైభవం రావాలంటే మేమందరం సమిష్టిగా పనిచేయాలి. ఒకటి సార్, తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్కి పూర్వవైభవం వస్తుంది అనుకుంటున్నారా మళ్ళీ మీరు? వస్తుందండి, కష్టపడేటోడు కావాలి. ఆయారాం గయారాంలను దూరం పెట్టాలి, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళని తీసుకోవాలి, కష్టపడాలి, చెప్పాలి. ఇందిరాగాంధీ ఏం చేసింది, రాజీవ్ గాంధీ ఏం చేసింది, చెప్పేటోడే లేడు. వాటెవర్ దగ్గర ఇవాళ ఏం చేస్తున్నాడు ఆయన, నరేంద్ర మోడీ ఏం చేస్తున్నాడు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ నడిపించద్దని చూస్తున్నాడు. ఒక కేవలం మహాత్మా గాంధీని అంబేద్కర్ నిర్చేసి అందరినీ పక్కకు పెడుతున్నాడు ఆయన. నేననేది ఏమిటంటే, వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏంది? దేశ స్వాతంత్రం వచ్చినప్పుడు వాళ్ళు 1 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు దేశానికి, వచ్చి జైలు పాలైన నరేంద్ర మోడీ ఏం చేసిండండి చెప్పు, వాళ్ళ పార్టీ ఏం చేసిందో చెప్పండి. మహాత్మా గాంధీ
సభ్యులన్నీ ఇవాళ హీరో చేయాలని చూస్తున్నారు మీరు. అంటే మీకు దేశభక్తి మీ ఒక్కరికే ఉన్నదా? మాకు లేదా? వీఆర్ ఆల్సో ఇండియన్. నేను భారతదేశ పౌరుణ్ణి. ఎన్ని చెప్పినా సమయం వచ్చినాడు దేశం గురించి నిలబడేటోళ్ళం మేము. ఏ విధంగానే బార్డర్లో సిపాయిలు నిలబడతారో అట్లా మేము కూడా నిలబడతాం. కానీ మా పార్టీలో మనస్పర్ధలు ఉన్నోళ్ళు, బాధపడుతున్నోళ్ళు, ఏమిటి బాధ అయింది, నీ మనస్పర్తి ఏంది అని మాట్లాడాలి. నేను కర్ణాటక ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు రెండు గ్రూపులను మాట్లాడేది, హిమాచల్ ఉన్నప్పుడు రెండు గ్రూపులు పీసీసీ సీఎం కలిపి, ఎప్పుడే కానీ రెండు గ్రూపులు కలిస్తే ఈ పార్టీని ఎవడు ఊడగొట్టలేడు. మా దగ్గరే ఉన్నది, నీకు టికెట్ ఇస్తే నేను ఊడగొడతా. అవతల పార్టీ అంతా డేంజర్ లేదు, మా పార్టీతోటే డేంజర్. అలాంటప్పుడు మీరు ఎప్పుడు అనుకోలేదా సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాము, సో ఇలా చెయ్యాలి అండి, మనం కూడా ఒక తెలంగాణలో ఒక మంచి స్థానం సంపాదించుకోవాలని అనలేదా? అమ్మా నా బ్యాడ్ లక్ ఒకటే చెప్తా, గతంలో సోనియా గాంధీ గారు అపాయింట్మెంట్ ఇచ్చేది, ఎప్పుడైతే కొడుకు అధ్యక్షుడు అయినప్పటి నుంచి షీఈస్ నాట్ మీటింగ్ ఎనీబడి. ఆమె కలిస్తే మేము వాస్తవాలు చెప్పేటోళ్ళం. ఇప్పటి మేము 10 లెటర్లు రాసినాం. ఈయనకు లెటర్ వస్తే ఈయన దగ్గర లెటరే పోదు, రాహుల్ గాంధీకి అటెండే కాదు. కొందరు వ్యక్తులు ఏం చేస్తున్నారంటే ఒక వర్గాన్ని దూరం పెడుతున్నారు, దానివల్లనే నష్టమవుతుంది. ఇవాళ రాహుల్ గాంధీ ఎందుకు ఖర్చు అయ్యిండు చెప్పండి, అన్ని అబద్ధాలు చెప్పారు కదా మీరు. అంత బాగున్నది అని ఒకడు తన కొడుకుకి ఇప్పించుకుంటాడు, ఇంకోటి ఇంకోటికి ఇప్పించుకుంటాడు, ఈడ కూడా ఏం చేసిండ్రు. సార్ రాహుల్ గాంధీ గారు రాజీనామా చేయడం ఎంతవరకు సమంజసం అంటారు? చూడండి, రాహుల్ గాంధీ గారు రాజీనామా చేయడం ఇలాంటి సమయంలో కొంత బాధ కలిగిన ఆయన బాధ ఏమిటంటే నాకు అంత రాంగ్ పిక్చర్ ఇచ్చిండ్రు, నాకు అబద్ధాలు చెప్పిండ్రు, నాకు వాస్తవాలు చెప్పలేదని హర్ట్ అయ్యిండు ఆయన. అంటే మీరు ఏది మంచిగా జరిగితే మంచి చెప్పాలి, చెడు జరిగితే కూడా చెప్పాలి సార్ ఇట్లా అవుతుంది. నువ్వు అంతా బాగున్నది, ఇప్పుడు మా తెలంగాణ ఉన్నది, వస్తున్నారు నాయకులు, ఒక మీటింగ్ పెడతారు, ఓ ఫోటో దిగుతారు, తీసుకోబెట్టి వెళ్ళి సో వచ్చావా ఎసో వచ్చాయని చెప్తారు. నేనేమంటున్నా అంటే వచ్చినప్పుడు సీనియర్ నాయకులను కూర్చోబెట్టి మాట్లాడి, ఏం పోయి ఎట్లా చేద్దాం, ఎట్లా మాట్లాడదాం అనేది కలయిక ఉండాలమ్మా. నలుగురు కలిసి మేము ఎన్నోసార్లు చెప్పినాం, తెలంగాణలో ఎమ్మెల్యే సీట్లు ఓడిపోయినప్పుడు కూడా సమీక్ష జరగలే, ఓకే, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల సమీక్ష జరగలే, ఆ తర్వాత లోకల్ బాడీ సమీక్ష కూడా జరగదండి. వస్తారు, మీటింగ్ పెడతారు, వెళ్ళిపోతారు. ఎవరన్నా నిన్న మహంకాళి ఫెస్టివల్, యావత్ తెలంగాణ మొత్తంలో పెద్ద పండుగ ఇదే, ఆ రోజు ఎవడన్నా మీటింగ్ పెడతాడండి చెప్పండి, ఏమి తొందర ఉండే. అందులో ఆమె కూడా చనిపోయా, ఎవరు, శీలా దీక్షిత్ గారు. ఈ పోస్ట్మార్టం మళ్ళీ తినే పెట్టుకోవచ్చు కదా. నేను అనేది ఇప్పుడు పేపర్లో చూస్తే ఏముంది, హనుమంతరావు రాలేదు, రేవంత్ రెడ్డి రాలేదు, ఆయన ఎవరు, దామోదర్ రాజు నరసింహ రాలేదు, కోమటి. అరే నువ్వు అందరికీ అనుకూలం డేట్ పెడితే అందరు వస్తారు. నేను అనేది ఏంది, ప్రతి ఒక్కరిది ఒక పని ఉంటుందండి. ఒక వారం రోజుల ముందు ఏ రోజు బాగుంటుందని మొదలే ఇన్ఫర్మేషన్ చేస్తే మేము కూడా పని ఆపుకో. కానీ పండుగ రోజు పెడితే ఎట్లా పోతామండి? నిన్న నాకు అది కూడా ఉండే, ఏది, నేను హైదరాబాద్ క్రికెటర్ జనరల్ బాడీ మీటింగ్, నేను నా అంబర్పేట్ క్రికెటర్ ప్రెసిడెంట్, నేను దానికి పోవాలి కదా, అజరుద్దీన్ వైండ్ కదా. నేను అనేది ఏమిటంటే మా ఊళ్ళు సందర్భం సమయం రెండు కలిసి ఉండాలి, సందర్భం సమయం. నువ్వు సమయం లేని సమయంలో సందర్భం లేని సమయంలో నువ్వు మీటింగ్ పెడితే ఎట్లా వస్తారండి? పెట్టుకున్నారు, పెట్టుకొని మంచిదే. అందులో ఒకటి మంచిగా అనిపించింది ఏంటంటే 50% రిజర్వేషన్ అన్నారు. నేనేమంటున్నా దీన్ని కంటిన్యూ చేయండి, అసెంబ్లీ పార్లమెంట్లో కూడా ఇదే ఉండాలి. ఇప్పుడు ఏది మున్సిపల్ ఎన్నికల్లో 50 ఇచ్చేసిన తులుపుకుంటున్నట్టు కాదు, నేను ఇడవనే ఇడవా, ఇది కంటిన్యూస్ కావాలి. మాకు ఒకటేమో క్రిమిలైన్ తీసేయరు, ఇంకో పక్కకు సీట్లలో నీయండి. చట్టసభల్లో 50% అది అయ్యేది కాదు, పోయేది కాదు. దానికన్నా పార్టీలు ఇవ్వాలి, పార్టీలు అంటే నిర్ణయం జరగాలి. ఎస్ వీ విల్ డిసైడ్ టు 50% బీసీ ఎస్సీ ఎస్టీ అంటే అప్పుడు బాగుంటుంది. అప్పుడు ప్రజలు కూడా అదే మా గురించి వీళ్ళు ఎందుకంటే జనాభాలో ఆలోచన పెరిగిందండి. సాఫ్ట్వేర్ వచ్చింది, హార్డ్వేర్ వచ్చింది, సెల్ ఫోన్లు వచ్చినాయి, టీవీలు వచ్చినాయి, ఆలోచనలో మార్పు వచ్చింది. ఎందుకంటే లెక్క లేదు, వేదిక మీద ఎవడు మనోడు కూర్చున్నాడా లేదా అని కిందోడు ఆలోచన చేస్తున్నాడు, వాని ఆలోచన కూడా ఇంప్లిమెంట్ చేయాలి అనేదే నా ముఖ్య ఉద్దేశం.
సార్, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరూ కూడా అంటే ఎమ్మెల్యేలుగా కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి మొగ్గు చూపుతున్నారు ఎక్కువ. సో సబిత ఇంద్రారెడ్డి గారు కావచ్చు, అలాగే రమణ గారు కానీ, ఇలాగే ఎంతో మంది. సో మరి దీని గురించి ఏమంటారు మీరు? చూడండి, 1977లో కూడా ఇట్లనే అయిందండి. 77లో ఓడిపోయింది ఇందిరాగాంధీ గారు, అగ్రకులాలు అందరూ ఏకమైనరు. కానీ మళ్ళీ అదే పడుగు బలైన వర్గాలు 80కి వచ్చే లోపల మళ్ళీ గెలిపించారు. కనుక మనం ఓపిక కొట్టాలి, జరిగిన తప్పులు సరిదిద్దుకోవాలి. ఎవరైతే కొంత మనస్పర్ధలు ఉన్నా వాళ్ళని కూర్చోబెట్టాలి, జిల్లాలలో తిరగాలి. ఎవడు నాయకుడు, ఎవడు ఒకటే గ్రూప్ను ఎంకరేజ్ చేయడం కాదు, రెండు గ్రూపులను కూర్చోబెట్టాలి. ఏం పంచాయతీరామే మీకు, మనం పార్టీ బతికించుకుందామా లేదా అనే అప్రోచ్ కూడా లేకపోతే వాడు దూరం అవుతూనే ఉంటాడు. ఇక ఎవడన్నా కొత్తగా వచ్చినోడు ఉంటాడు అనుకో, వాడు ఎక్కడ ఆపర్చునిటీ ఉంటాడు అని వెళ్ళిపోతాడు. ఏముంటాడు, ఇతర పార్టీలకు వెళ్ళి వచ్చినోడు మన పార్టీలో ఉంటాడని గ్యారంటీ ఏముంది నాకు అది చెప్పండి. మీరు చెప్పండి, నేను చూసిన ఉత్తరప్రదేశ్లో బీఎస్పీకి వెళ్ళి కాంగ్రెస్లో వచ్చిండు, మళ్ళీ 4 రోజులు బీఎస్పీ ఉండు, బీఎస్పీ విడిచిపెట్టిండు, ఏది ఎస్పీలో పోయిండు, నేను కొందరు బీజేపీలో పోయిండు. ఆయారాం గయారాములు ఎప్పుడు వెళ్ళిపోతారండి, కన్విక్షన్ ఉన్నోడే ఉంటాడు. కనుక మనం అలాంటి కన్విక్షన్ ఉన్న లాయలిస్టులను మనం తీర్చేస్తే లాంగ్ రేంజ్లన్నా మనం సక్సెస్ అవుతాం. మనం వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఇతర పార్టీల వాళ్ళ మీద డిపెండ్ అయిన తర్వాత ఆ పార్టీలోకి వెళ్ళి ఈడు వచ్చినాడు ఈడు ఉంటాడని ఏమి గ్యారంటీ? వాట్ ఈస్ ది గ్యారంటీ? బిజినెస్ వాళ్ళది ఏడు ఉంటుంది, ఏ బిజినెస్ నడుస్తే అని బిజినెస్ వెళ్ళిపోతారు అంతేనా? ఇవాళ చూడు, ఎవరు ఆయన రమేష్, సుజనా చౌదరి, చంద్రబాబు ఎంత సాయం చేసిండు వాళ్ళకు? ఎంపీలు 2 సార్లు ఇచ్చిండు, ఇచ్చిండా లేదా? కానీ అవసరాలను బట్టి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు బీజేపీలో. కనుక బిజినెస్ వాడు ఎప్పుడు ఉన్నాడు? వాడు ఎక్కడ ప్రాఫిట్ ఉంటే అక్కడ వెళ్ళిపోతాడు. బిజినెస్ వాడు ప్రాఫిట్ ఎక్కడ ఉంటే అట్లే పోతారు చెప్పండి. ఏ బిజినెస్ బాగుంటే అందులో డబ్బులు హెచ్చిస్తారు. అదేవిధంగా ఇవాళ పార్టీలలో పెడుతున్నారు పైసలు, ఈ పార్టీ వస్తుందంటే ఇంట్లో పెడతారు, ఇంట్లో సంపాదించుకుంటారు. ప్రజలలో కూడా మార్పు రావాలండి. 50 రూపాయలకు 500లకు ఓటు వేసే రోజు పోయిన రోజు ఈ ప్రజాస్వామ్యం నిలబడుతుంది. వాడు ఒక్కరోజు 500 ఇస్తున్నాడు, వాడు 500 కోట్లు సంపాదిస్తున్నాడు. ఏ బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగం ఎందుకు రాసిండు? ముఖేష్ అంబానీకి ఒకే ఓటు, రిక్షా దొక్కేవానికి ఒకే ఓటు. వాళ్ళలో మార్పు వస్తే అప్పుడు ప్రజాస్వామ్యం. డబ్బులు ఎందుకు ఇస్తాడు? ఇవాళ ఇచ్చాడు దానికి 10 రెట్లు సంపాదిస్తాడు. నీకు అడిగే హక్కు కూడా ఉండదు అప్పుడు. డెవలప్మెంట్ రోడ్డు కానీ, వాటర్ కానీ, కమ్యూనిటీ హాల్ కానీ, స్కూల్ కానీ, నీకు అడిగే ధైర్యం ఎడిగా ఏం మాట్లాడుతున్నావు రాబాయ్, ఉగేశ్వరావు నువ్వు ఓటు అని అడిగారే నీకు 500, మీ ఇంట్లో 5 ఉంటే ఎన్ని ఇచ్చినా 2500 ఇచ్చినా ఏం మాట్లాడుతున్నావు అంటే ఏం మాట్లాడతాం మనం? ప్రజలలో కూడా మార్పు రావాలనేదే నా ముఖ్య ఉద్దేశం. అంటే బీజేపీ పార్టీలోకి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు కదా, అలాగే మీకు ఎంపీ సీటు కూడా ఇవ్వలేదు సార్ కాంగ్రెస్ పార్టీ. అలాగే మళ్ళీ రాబోయే కాలంలో ఒకవేళ మీకు ఇంపార్టెన్స్ కానీ అలాగే పదవి కానీ ఏమి ఇవ్వకపోతే మీరు కూడా వేరే పార్టీలోకి మొగ్గు చూపేటటువంటి అవకాశం ఉంటుందా? నేను వేరే పార్టీ అని క్వశ్చన్ కాదు. నాకు బాధ ఏమిటంటే నాలాంటి వానికే ఎందుకు టికెట్ ఇవ్వలేదు ఒకటి. రెండోది, 8 మంది వేరే పార్టీలోకి వెళ్ళి వచ్చిన వానికి మీరు టికెట్లు ఇస్తారు? ఏది ఓడిపోయిన వాళ్ళకు 4 నెలల ముందు అసెంబ్లీ ఓడిపోతే మళ్ళీ 8 మందికి ఇచ్చిండ్రు. నేను అసెంబ్లీ అడగలే, లోక్సభ అడిగిన, మొదలే అప్లికేషన్ ఇచ్చిన ఖమ్మంలో, మరి నాకు ఎందుకు ఇవ్వాలి? వాట్ ఈస్ ది మై మైనస్ పాయింట్? నేనేమంటున్నా అంటే నాకు నా మీదనే క్వశ్చన్ వేసుకుంటున్నా. నేను ఏం పొరపాటు చేసినా? పార్టీ జెండా మోసినా? పార్టీకి ఎప్పుడు వ్యతిరేకం చేయలేదు కదా, కష్టకాలంలో ఉన్నాం కదా. 87 నుంచి 89 ఇందిరా విజయరత్నం వేసుకొని రామారావు వ్యతిరేకంగా ఆయన సీజన్ నడుస్తున్నది. రామారావు వ్యతిరేకంగా మాట్లాడితే రాళ్ళు కొట్టే రోజులు. తిరిగిన కదా, పార్టీని తెచ్చిన కదా, పీసీసీ ప్రెసిడెంట్ చేసిన కదా, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసిన కదా, 3 సార్లు రాజ్యసభలో ఉండి ఓబీసీ పార్లమెంటరీ కమిటీ చేసిన కదా, ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ తెచ్చిన కదా, ఇవన్నీ నా దగ్గర ఉండం కానీ నాకు ఎందుకు టికెట్ ఫైనల్ దాంట్లో నా పేరు పెట్టలేదంటే ఇది మోసమా కాదా? నేను అడుగుతాను ఇప్పుడు కాదు, సమయం ఇప్పుడు నాకు అన్నీ తెలుసు. వాట్ ఎవర్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఎవ్రీథింగ్ ఐ నో దట్ వాట్ రాంగ్ ఐ హావ్ డన్. నాకు నేనే క్వశ్చన్ వేసుకుంటున్నా,
నేను ఏడ పొరపాటు చేసినరా, నేను వేరే పార్టీలో పోయినానా పోనీ, నేను పార్టీకి ఏదైనా వ్యతిరేకం చేసినా, ఏమన్నా ఓడగొట్టాలని ప్రయత్నం చేసినా, ఏమన్నా పొలిటికల్గా ఫినిష్ చేసిన, నేను ఎంతోమందిని తయారు చేసిన, ఇవాళ సత్యబాబు ఎవరు, ఇవాళ రఘువీరారెడ్డి ఎవరు, జిల్లా ప్రెసిడెంట్ నేను చేసిన, సత్యబాబు చేసిన, అదే ఎవరు మన గుంటూరు మన బీజేపీ అధ్యక్షుడు ఏం పేరు కన్నా లక్ష్మీనారాయణ యూత్ కాంగ్రెస్లో చంద్రశేఖర్ నేను వేసిన, ఎంతోమంది నేను తయారు చేసిన, నేను ఎప్పుడు కూడా పార్టీని బలోపేతం చేయడానికి దమ్మున్న నాయకులకే నేను అవకాశాలు ఇచ్చా, ఎవడైతే ప్రాస్పరస్ ఉన్నది దీనివల్ల పార్టీ, ఇలా దమ్మున్నోడు తిరగగలిగినోడు 10 మంది నా మాట ఇంటాడు, ఇక్కడ పాపులర్ ఆంధ్రలో పాపులర్ నా టికెటే కోసిన తర్వాత ఒక కొంత బాధ అనిపిస్తుందా లేదా చెప్పండి, నేను ఓట్ అయ్యాను రాంతి, అది అడుగుతున్నా, అడిగే రోజు వచ్చినాడు తప్పక అడుగుతా, వాట్ మిస్టేక్ ఐ హావ్ డన్ ఎనీథింగ్ పోనీ, నేను వేరేలాగా ల్యాండ్ గ్రాబింగ్ చేసినా పోనీ చెప్పండి, ల్యాండ్ గ్రాబింగ్ చేసి పైసలు సంపాదించిన చెప్పండి, నాలాగా ఉన్న చరిత్ర రాష్ట్రంలో ఏమంది లేదు. నిజమే సార్, మరి మీరు అంటే ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా ఉంది మీకు రాజకీయాల్లో, మరి మీలాంటి వాళ్ళు వస్తే గనక ఎన్నో పార్టీ ఎంతో మంది పార్టీ వాళ్ళందరూ కూడా స్వాగతిస్తారు. అట్లా లేదు, దమ్మున్నోడు వస్తే కథం అందుకుంచే కదా పార్టీ దానిక వీక్ ఎందుకు అవుతుంది, దమ్మున్నోళ్ళను పక్కకు పెడుతుంది. నేనే కాదండి, జిల్లాలో చాలా మంది కార్యకర్తలు దమ్మున్నోళ్ళు ఉన్నారు, మన దగ్గర డబ్బులు లేవు, వానికి టికెట్ ఇవ్వరు, ఎలక్షన్ రాగానే రామలింగం చాలా మంచి కార్యకర్త పోయిన ఎన్నో రోజులు చూస్తున్నా, 30 ఏళ్ళను చూస్తున్నాను కార్యకర్తవే, కానీ నీ దగ్గర పైసలు లేవు కదా. అంటే డబ్బులు ఉంటేనే మనకి డబ్బులు ఇట్లనే అవుతుంది. నేనేమంటే దమ్మున్న నాయకునికి ప్రజల్లో అభిమానం ఉన్నోనికి ఇవ్వండి, కొంత 10 రూపాయలు సాయం చేయండి, మీరు చేయకుండా వేరేళ్ళు చేస్తారు మంచి వ్యక్తికి ఇస్తే, మొదలే తేవాలన్నట అపాపు సుధాకర్ రెడ్డి ఎందుకు పోయిండండి, సుధాకర్ రెడ్డి జీవితాంతం వాడు కాంగ్రెస్ జెండా మోసిన్నాడు, ఇందిరాజ్యోతి రాజీవ్ జ్యోతి తీసుకొని తిరిగిండు, వానికి కూడా మీరు 10 కోట్లు ఇవ్వండి, ఇస్తేనే మీకు టికెట్ ఇస్తాం. సార్, తెలంగాణలో మహాకూటమి జరిగింది, సో మరి చంద్రబాబు నాయుడు గారితో కలడం వల్లనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాలేదని కొంతమంది అభిప్రాయం, అది నిజమేనా? చూడండి, ఇవన్నీ అందరు సాగు, ఎవరు కలుగుమన్నారు, కలిసేటప్పుడు మాకు అడిగిందిరా మీరు, యువర్ టేకన్ ఎనీబడీస్ ఒపీనియన్, మీ అంతకు మీరే కలుసుకున్నారు, ఎందుకు కలుసుకున్నారో మాకే తెలియదు, మీరు నిర్ణయం తీసుకున్నాక మాకు చెప్పినారు, మమ్మల్ని అడగాలి కదా లాభమా నష్టమా అడగా, అప్పుడు మీరు అనుకున్నారు చంద్రబాబు కలిస్తే కొంత మనకు ఫైనాన్షియల్ సపోర్ట్ దొరుకుతుందని మీరే అనుకున్నారు, అది చెప్పరయ్యావు, ఇప్పుడు ఏమో ఆయన కలవడం ఎవడు కలవమన్నాడు రా, మీరు కోర్ కమిటీలో నిర్ణయం తీసుకున్నారా, మమ్మల్ని కన్సల్ట్ చేసిరా, చంద్రబాబుతోటి లాభమా నష్టమా మనం కన్సల్ట్ చేసిరా అని అడుగుతున్నా. మీరు మిస్లీడు రాహుల్ గాంధీకి చేస్తారు, మిస్లీడు ఇప్పుడు చంద్రబాబు మీకు చేస్తారు, ఆయన వల్లనే నష్టమైంది, మరి తీసుకునేటప్పుడు అడగాలి కదా, పార్టీ ఫోరంలో డిస్కస్ చేయాలి కదా, మీ అంతలో మీరే నిర్ణయాలు తీసుకుంటారు, మళ్ళీ ఇవాళ చంద్రబాబు వల్ల నష్టం జరిగింది, ఇప్పుడు చంద్రబాబు లేడు, మరి పార్లమెంట్లో 3 ఎందుకు గెలిచిండ్రా బాబు, ఇంకెక్కువ గెలవాలి కదా, పాయింట్ అది కాదు, నేను అనేది ఏంది ఎందువల్ల జరిగిండ్రు ఏం కథ అనేది మాకు తెలియదు. సార్, మహాకూటమి జరిగిందా అంటే ఏర్పడిన తర్వాత కూడా ఎందుకని టీఆర్ఎస్ పార్టీని గెలవలేకపోయారు వాళ్ళు? గెలవలేదని కాదమ్మా, 7 సీట్లు గెలిచినాం, నువ్వు అట్లనకుండా చంద్రబాబు కేసీఆర్కు కొంత దెబ్బ పడ్డది, అహంకారం దెబ్బ, నేనే నడిపిస్తా అంటే ఒక పబ్లిక్ ఒక షో చేసింది, అరే నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, నీకోసారి మనం టీచర్ లేట్గా పోతే బెంచ్ మీద నిలబెడతారు చూడు, టీచర్లు స్కూల్కి పోతే లేట్ వస్తుంటే 2 సార్లు చెప్తాడు, 3వ సారి స్టాండ్ అప్ బెంచ్ అంటాడు చూడు, అట్లా బెంచ్ గురించి 7 సీట్లు వచ్చినాయి, ఇది గొప్పతనం కాదు, ఆయనకి షాక్ అది, కనుక నేను అనేది మళ్ళా జిల్లా పరిషత్ వచ్చే లోపల మళ్ళీ అతనికి చేసి రోడ్డు, ప్రజలు కూడా అమాయకులేం కారమ్మో, చాలా ఇంటెలిజెంట్, ఎవరికి ఎప్పుడు వేయాలని వాళ్ళు చేస్తారు పని, మనమే పెద్ద తురుమకాలం అనుకోవద్దు, ఎవరి కాడు అనుకునేది ప్రజలలో మారు. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా అయినండి, ఒక 80 ఏండ్ల ముసలాయనను 16 ఏండ్ల పిల్లగాడు నోటికి వచ్చినాడు తిడతాడు అనుకో,
అంటే వల్గర్ లాంగ్వేజ్లో ఆ తిట్టినంతసేపు జనం ఏమంటుంది, ఏమిట్రా వీని వయసు ఎంత, మనమను తాతను గట్ల తిడతాడు రాయుడు అని అంటారు. తాత కోపం మీద వచ్చి ఒక చెంపదెబ్బ కొట్టిండు అనుకో, వానికి బ్లడ్ లీక్ అయింది అనుకో, నెత్తురేలేటట్టు కొడతాడా అంటారు. ఈ జనంని ఎవడు పట్టుకోవాలి, ఇప్పటిదానికి ఇక్కడ ఉన్నది 2 నిమిషాలు అంటే పోతుంది. అవునా, తిడితే కొడతాడా, నెత్తురేలేటట్టు కొడతాడా, ఇది ప్రజల ఆలోచన. కనుక ప్రజలు ఎవడు పర్మినెంట్ కాదమ్మా, మీకు తెలుసు ఢిల్లీలో ఉల్లిపాయలతోటి ప్రభుత్వం పోయింది, ఉల్లిపాయ రేట్లతోటి. కనుక ఎనీ మూమెంట్ ఇవ్వంది పర్మనెంట్ కాదు, నా నరేంద్ర మోడీ పర్మనెంట్ కాదు, నా కేసీఆర్ పర్మనెంట్ కాదు. కనుక పార్టీలో నిలబడి ప్రజల పక్షాన ఉంటూ పనిచేస్తుంటే ప్రజలలో దయ కలుగుతుంది. ఏదన్నా ప్రభుత్వం ఉన్నోడు ఏదన్నా ఒక తప్పు చేస్తాడు, ఆ తప్పును మనం అడ్వాంటేజ్ తీసుకొని మళ్ళీ పవర్ లో రావాలనేదే నా ఉద్దేశం. కానీ బీజేపీ పార్టీ వాళ్ళు అంటే మోదీ గారు ఆయన పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం అని చెప్పి, ఆయన పర్మనెంట్ గా ఉండడం కోసమని, సో మరి అన్ని రాష్ట్రాల్లో బీజేపీ జెండా పాతుకోవాలని చూస్తున్నారు, అలాగే ఏపీలో కావచ్చు తెలంగాణలో కూడా, సో మరి ఎక్కువ మందిని ఆకర్షిస్తున్నారు. సో మరి ఏపీలో అలాగే తెలంగాణలో మరి మోదీ గారి ప్రభుత్వం వచ్చేటటువంటి అవకాశం ఉంటుందా రాబోయే కాలంలో? బీజేపీకి ఆశ ఎక్కువ పెరిగింది. ఒకటి కేసీఆర్కి ఎట్లయితే పెరిగిందో ఆయనకు కూడా దేశ మొత్తంలో, ఇక నేను పర్మనెంటు. గతంలో కూడా మేము సర్జికల్ స్ట్రైక్ చేసినాం కానీ మేము చెప్పుకోలే. అంటే నరేంద్ర మోడీ సర్జికల్ స్ట్రైకు ఈవెన్ జవాన్లను కూడా ఉపయోగించుకునే తెలివి ఆయన ఒక్కొక్కరికే ఉన్నది. ఒకటి రెండోది చెప్తున్నా, ఆయన ఆలోచన ఏమిటంటే ఆర్ఎస్ఎస్ క్యాడర్ ఉన్నది, వాళ్ళకి పేమెంట్ చేస్తాడు, మా దగ్గర పేమెంట్ ఏడు ఉన్నదండి, వాళ్ళకి జీతాలు ఇస్తాడు, ఊరూరు తిప్పుతాడు. మిషనరీ ఏరియాలో కూడా బీజేపీ వచ్చిందంటే, నార్త్ ఈస్ట్ స్టేట్లో కూడా బీజేపీ వచ్చిందంటే ఎంత వర్కౌట్ చేస్తున్నారు? మా దగ్గర కార్యకర్తలను పట్టించుకుంటాడే లేడు కదా. కార్యకర్త గురించి వాడు తిన్నాడా సచ్చిండా చూసినామేం? ఎవడు తెల్ల బట్టలు వేసుకొని వచ్చి ఏది ఫార్చ్యూన్ కార్లలో మెర్సిడీస్ బెంజ్లో దిగినోనికే నమస్తేనా, నమస్తే, ఈడ పెద్ద నాయకుడన్నా, 10 మంది పోరగాళ్ళు ఉండాలి, ముందు 2 బండ్లు ఉండాలి, వెనుక 4 బండ్లు ఉండాలి, పైన బండ్లు దిగేటట్టు ఉండాలి. హనుమంతరావు ఏడవైనా ఒక్కడే పోతాడు తెలుసా నీకు, ఎక్కడికి పోయినా ఒక్కడనే పోతా. దిగినాకనే నాకు జనం, ఎంబడి జనం పెట్టుకోను నేను, ఎందుకంటే నాకు సిన్సియారిటీ ఉన్నది, ప్రజలలో గుర్తింపు ఉన్నది. నేను షో ఎందుకు చేయాలమ్మా, నేను అనేది ఏంది, నాకు షో అవసరం లేదు. నేను నిన్న పోయిన అమ్మవారి గుడికి అంత హనుమంతుడు వచ్చినాను, ఆడోళ్ళు మొగలు దండం పెట్టిండ్రు. ఎందుకంటే ప్రజలు అన్నీ తెలుసుకుంటారమ్మా. ఎనకటి రోజుల్లో ఇవాళ అడిగి 40 ఏళ్ళ క్రితం అంటే టీవీలు లేవు, ఈ ఎలక్ట్రానిక్ మీడియా లేదు, ఏమో హనుమంతరావు పనిచేసింది కూడా ఎవరికి తెలియదు, ఇప్పుడు అన్నీ తెలుస్తున్నాయి. కనుక నేను అనేది ఏంటంటే డబ్బులు ముఖ్యం కాదు. ఒక ఉద్యోగాన్ని మనం పెట్టుకునేటప్పుడు వాడు పర్మనెంట్ 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉండాలని పెట్టుకుంటాం ఒక చౌకీదారును, వాడే దొంగ వెళ్తే ఏం చేస్తాం? కనుక మనం మంచివాడిని పెట్టుకొని అంటున్నా పార్టీలో కూడా, వాడిని హిస్టరీ చూడండి. ఇంకో సంగతి చెప్తా, మా నాయన నిజాం పీరియడ్లో పోలీసులో ఉద్యోగం ఉండే, ఆ రోజులలో ఏముండే తెలుసా, ఒక కానిస్టేబుల్ ఉద్యోగం కావాలన్నా వాని ఫ్యామిలీ హిస్టరీ, వీళ్ళ నాయన ఎవడు, వీళ్ళ తాత ఎవడు, వీళ్ళ పెద్దాతేవుడు, వీళ్ళ కుటుంబం ఎప్పుడన్నా దొంగతనం చేసినా అని ఇవన్నీ వెరిఫై చేసి ఇద్దరు. ఇప్పుడు మా పార్టీలో పూజ అడిగేదే లేదు, డైరెక్ట్ ఎంపీ టికెట్లు, డైరెక్ట్ ఎమ్మెల్యే టికెట్. వీళ్ళు హిస్టరీ చూస్తలేరు, తెల్ల బట్టలు ఉండాలి, 555 జోబులో ఉండాలి, ధోతి పాయింట్ వేసుకొని రావాలి, మంచి పెద్ద బండ్లే దిగుతారు అంటారు. ఇక ఏం చేస్తాం మనం, ఈ పరిస్థితి వచ్చింది మాది పార్టీ. అందుకుంటే పార్టీ వీక్ అయింది. రాజీవ్ గాంధీ ఏమో గుర్తుపట్టేది జనాన్ని, ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీకి ఏమైపోయిందంటే కొంత సెక్షన్నే కల్పించిండ్రు, ఇంకో సెక్షన్ దూరం పెట్టిండ్రు. రాహుల్ గాంధీ గారు కూడా పొద్దుగాల్లో లేచి ధర్మదర్శనంలో జనాన్ని కలుస్తుంటే వాస్తవాలు తెలిసేది. అగో ఆడ దెబ్బతిన్నాడు ఆయన, ఇప్పటికి కూడా చెప్తున్నా. ఎవరైతే నీ పిఎల్ పెట్టుకుంటావో పిఎస్లు పెట్టుకుంటావో అల్లురు, ఏది రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉండాలి. నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ పెడితే ఏం చేస్తాడు చెప్పు, ఆయన రాస్తాడు పీస్తాడు అంతే, సంతకం ఈయన పెట్టేస్తాడు.
ఎవరిని కల్పిస్తున్నావు, ఎంకను కల్పిస్తున్నావు, వీడు ఎవడు, వీడిని జాయిన్ చేసుకునేటప్పుడు వీడు వీని క్యారెక్టర్ ఏం లేదు, ఈయనకి ఏం చెప్తున్నాడు చెప్పేస్తాను. ఈజ్ అ వెరీ గుడ్ మ్యాన్, హి వాజ్ ఫోర్ టైమ్స్. అంటే రాహుల్ గాంధీ గారి దగ్గర ఉన్నటువంటి వారే, వారి వల్లనే కొంచెం మరి అదే అంటున్నా. ఇప్పుడు కాదు, నేను ఎప్పుడు అన్నా రాహుల్ గాంధీ తప్పు కాదు, రాహుల్ గాంధీకి ఎంబడి ఉన్నోళ్ళు రాహుల్ గాంధీ తప్పుడు సలహాలు ఇచ్చి ఆయనకు మోసం చేసారు కాబట్టి ఆయన హత్య అయిందని చెప్తున్నా నేను. ఓకే, అయితే నేనేమంటున్నా, నువ్వు హత్య అయ్యేది అవసరం లేదు, మళ్ళీ రా, యుద్ధంలో ఓడిపోతాం కానీ మళ్ళీ యుద్ధానికి రెడీ కావాలి. ఇవాళ చంద్రబాబు ఉన్నాడు, కొట్లాడతలేడు, అట్లా నువ్వు కూడా కొట్లాడు. యుద్ధంలో విరమించుకోవద్దమ్మా, యుద్ధం యుద్ధమే. మనం ఏం తప్పులు చేసినాం, ఏ తప్పుల వల్ల అన్యాయం జరిగింది, ఏ తప్పుల వల్ల మనం మైనస్, అప్పుడైతేనే రాజకీయ నాయకుడు ఎదుగుతాడు. అది నా ఆలోచన. నేను ఇవాళ ఇన్ని చెప్తా కానీ పార్టీ అనగానే మళ్ళీ మనస్ అంత బ్లడ్ అంతా అరిగి కాంగ్రెస్ కాంగ్రెస్ కాంగ్రెస్. కానీ జరిగిన అన్యాయాన్ని కూడా నేను జనానికి చెప్పకపోతే రేపు అంటారు హనుమంతన్న మాకు చెప్పినామంటే తెలవాలి కదా జనానికి, హనుమంతన్న ఏం తప్పు చేసిండని ఆయనకు టికెట్ ఇవ్వలేదు. నేను గెలుస్తు కదా, గెలిస్తే ఇవాళ పార్లమెంట్లో నీళ్లు తాపిద్దు, రాజ్యసభలు అడగండి. ఇదే మాయావతి, ఇదే మన రామ్ గోపాల్ యాదవ్, అదే మన ఎవరు గులాం నబీ ఆజాద్ అన్నాడు, అరే హనుమంత్ వీఆర్ మిస్సింగ్ యూఆర్ ఇన్ పార్లమెంట్ అన్నాడు. నేను ప్రతి ఇష్యూలో కొట్లాడేటోన్ని, ఎన్నోసార్లు నేను నరేంద్ర మోడీని కూడా అన్నా, మోడీజీ నైచలేగా అన్నా, ఆయన అదే నాయంబడి ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇప్పటి కూడా నన్ను చూస్తే గుర్తుపడతాడు, అరే హనుమంత్ ఫైటర్ ఏమయ్యండి. అట్లా ఉంటామండి, మాకు మాకు పదవులతో ముఖ్యం కాదు, కానీ ఇవాళ పార్టీని గెలిపించడానికి ఛాయశక్తిలో ఒక తపన ఉన్నది, ఒక ఆలోచన ఉన్నది. నేను రాని, నన్ను పిసిసి చేయమను, టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కూడా రాకపోతే నా పేరు హనుమంతరావు కాదు, యాద పెట్టుకుంటు. చాలా మంది బాధపడుతున్నారు, హనుమంతరావు వస్తే ఫ్రీ బర్డ్ జియో ఆర్ జీనేదేవ్ నేను నడుస్తున్నా కూడా నా ఎంబడి నడు అంటాడు, ఏముంటుంది వెల్కమింగ్ బాగుంటుంది ఆడ, రెడ్ కార్పెట్ తెల్లారి నుంచి వాడు ఎదురుకు వస్తుంటే ఇటు చూస్తాడు, ఎవరు చంద్రశేఖర్ వానికి ఇష్టం లేకుంటే, వాళ్ళ కుటుంబ సభ్యులే కావాలి ఆయనకు, అవన్నీ ఉన్నాయి. కానీ ఈడ ఏమి లేదు కదా, నేను అనేది వాళ్ళు ఎందుకు వస్తున్నారు, మీరు ఆయారాం గయారాంలను పారాషూట్లను తీసుకొని టికెట్లు ఇస్తుంటారండి, చెప్పండి, మీరు చెప్పండి. మనం సెలెక్షన్ ఆఫ్ ది పర్సన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, యు సీ హిస్ క్యారెక్టర్. నేను చెప్పాను కదా, నిజాం పీరియడ్లో కానిస్టేబుల్ ఉద్యోగం ఇస్తే కూడా వాని వెరిఫికేషన్ జరిగేది, వాట్ ఈస్ ఈజ్ బ్యాక్గ్రౌండ్, ఇలా ఫ్యామిలీ హిస్టరీ, ఈడ ఫ్యామిలీ లేదు, హిస్టరీ లేదు, ఏం లేదు, తెల్ల బట్టలు వేసుకోవాలి, బెంచ్ కార్లో తిరగాలి, 555 పెట్టుకోవాలి, ఇక నడుస్తే. సార్, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉందనుకుంటున్నారు మీరైతే? ఇప్పుడు ఈ కొత్త కొత్తగా నేనేం చెప్పాము, నాలుగు రోజులలో తెలుస్తుంది, ఎందుకంటే కొత్త కొత్తగా చాలా ఆయన పాదయాత్ర కొన్ని ఏది వందల కిలోమీటర్లు చేసిండు, ఆయన నిజంగా కూడా ప్రజల ఇచ్చిన హామీలు ఆయన పాదయాత్రలో జరిగిన ఎక్స్పీరియన్స్ను కరెక్ట్గా వాడుకుంటే కొన్ని కాలాలు పాటు ఉంటాడు, లేకుంటే కేసీఆర్ లెక్క ఈయన కూడా నెత్తికెక్కింది అనుకో, చంద్రబాబు విల్ టేక్ అడ్వాంటేజ్. ఎందుకంటే మా కాంగ్రెస్ ఆడ లేనే లేదు కదమ్మా, మా కాంగ్రెస్లో ఆయన ఉన్నాడు, ఆయన కేవీపీ రామచంద్రరావు, ఆయన ఉద్దేశం అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉండాలి, ఇక్కడ కేసీఆర్ ఉండాలి. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, కోవర్ట్స్ అంటే పట్టించుకుంటాడో లేడు, ఆయన పని మంచిగా ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కేసీఆర్ గారు కూడా ఇద్దరు ఒకటే అని చెప్పి కొంతమంది అభిప్రాయం, అది నిజమే అంటే చాలా మంచిదే, నాకు మంచి సంతోషం, వాడు ఎక్కువ కలిస్తే ఈయన పని చేస్తాడు, ఊకోరాదు మనకెందుకు. కేసీఆర్ ఎంత పెద్ద ఆర్టిస్ట్ అంటే నాలుగు ఉపాధ్యాయులు చెప్తాడు ఆయన, ఆయనకు చిన్నజీఆర్ స్వామి గురువు, చిన్నజీఆర్ స్వామి ఎవరు సర్టిఫికెట్ ఇస్తే ఆడు హిందూ అయిపోతున్నాడు, ఇక మేమేం చెప్తాం దానికి, అర్థమైందా? చిన్నజీఆర్ స్వామి ఎవరికి సర్టిఫికేట్ ఇస్తాడు, హిందూ అవుతున్నాడు రా బాబు, మా పరిస్థితి ఆడికి వచ్చింది, ఏం చెప్పాలి, ఆయన ఉండని మంచిది, వాళ్ళు ఇద్దరు కలవనే ఆయన అడ్వైజులు తీసుకోమను, తీసుకుంటే మంచి అడ్వైజ్ ఇస్తే ఉంటాడు, ఎప్పుడోసారి ఉంటాడు కదా. ఇప్పుడు ఈ సోనియా గాంధీని అటువంటినే, నరేంద్ర మోడీని అటువంటినే వాడుకొని వదిలేసినోడు జగన్మోహన్ రెడ్డి సంగతి కూడా అంతే అవుతుందని నా ఉద్దేశం. ఎందుకంటే చాలా బ్రిలియంట్ మావాడు కేసీఆర్,
మంచి మాటలు చెప్తాడు, మంచి భోజనం పెడతాడు. ఇక తర్వాత ఏం చేస్తాడు అనేది ఫిల్ అప్ ది బ్లాంక్స్, మనం దాన్ని చెప్పొచ్చు. కుర్చీ కోసం గొడవ పడ్డారు అని చెప్పి సోషల్ మీడియాలో అదే పనిగా వేస్తూ ఉన్నారు. కుర్చీ కాదు, ఏం కాదు, అక్కడ ఏం జరిగింది? పాయింట్ ఏంటంటే, రామచంద్ర కుంటియా గారు వచ్చారు, ఏది ఇంటర్మీడియట్ స్టూడెంట్, ఎవడే గానీ విఐపిని ముందు డాన్స్ మీద ఎక్కిస్తాడా, ఎంబడి వచ్చేటోడు ముందు ఎక్కి ఆయనని పిలుస్తాడా చెప్పండి? ఫస్ట్ విఐపిని పిలుస్తాడు. విఐపి నేనంటా, నువ్వు ఆయన విలువరా, నేను దిగిపోతా అంటే వీడు అంటాడు నా ఏరియా నేను దిగాను అంటాడు. అది పిచ్చున్నాడు. నేనన్నా నువ్వెందుకు వచ్చినావు రా బాబు, ఆయన రాని నేను ఆయన పేరు నేనే అనౌన్స్ చేశా. ఎవరు? రామచంద్ర కుంటియా గారు. వీడేందంటే తన షో చేసుకోవాలని ఆ వేదిక మీద ఎక్కి షో చేస్తే నేను తప్పు ఇది జరుగుతుంది, వాటి నేను దిగను అంటాడు. అది పంచాయతీ, వేరేదేం లేదు, ఇట్ ఈస్ స్మాల్ ఇష్యూ. బట్ ఆ సిచ్యువేషన్ ఏదైతుందో అది రాంగ్ సిచ్యువేషన్, అది మంచి సిచ్యువేషన్. పిల్లలు తల్లిదండ్రులు తల్లిలు వచ్చి పిల్లలు చనిపోయినా ఆవేదనలో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగేది లేకుంటే నేను కూడా బాధపడ్డా. అది పాయింట్. ఓకే సార్, మీలాంటి సీనియర్ నేతని నాకు తెలిసి ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే వాళ్ళ పార్టీలో కలుపుకోవాలని చూస్తారు. అలాంటిది టీఆర్ఎస్ పార్టీ అధినేత అయినటువంటి కేసీఆర్ గారు మిమ్మల్ని ఎప్పుడు పిలవలేరా టీఆర్ఎస్ పార్టీలోకి? నేను పీసీ యూత్ కాంగ్రెస్ నా దగ్గర పనిచేసిండు, ఎవరు వైస్ ప్రెసిడెంట్గా నేనే అతన్ని అపాయింట్మెంట్ చేసిన, తర్వాత కొన్ని ఇష్యూలో ఆయనకు లాభం కూడా చేసిన. అయితే పాయింట్ ఏంటంటే, నా నేచర్ అతనికి తెలుసు. అన్న ఎన్ని చెప్పినా ఒక విధమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి, పార్టీ మారడని ఆయనకు తెలుసు. అయినా కొంత ఆలోచన చేసింది నిజమే, కానీ నేను మారానని తెలుసు కదా అన్నప్పుడు ఆడు ఎందుకు అతను ఎందుకు నా మీద ఇది చేస్తాడు చెప్పండి? కొందరు కమిట్మెంట్ ఉంటుందండి, నన్ను ఎవరైనా ఒరిజినల్ కాంగ్రెస్ అంటారు. కానీ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు కూడా మా కాంగ్రెస్లో కొందరు పెద్దలు, కొందరు అగ్ర కులాలు నన్ను బయటికి పంపించాలని చూస్తారు. ఎందుకంటే నేను ఒక్కరిని పోతే వాళ్ళకి ఫ్రీ అయ్యింది కదా, కొట్లాడేటోడు నేనే. ఎప్పుడు వీకర్ సెక్షన్ గురించి నేను వెళ్ళిపోయినా అనుకో, ఇక అది ఇష్టారాజ్యం. అది బాధ వాళ్ళకి. అరే ఈ ఒక్కడే మాట్లాడుతుంటాడు, వాస్తవాలు మాట్లాడతాడు, ఎవరికి భయపడడు, ఏదున్నా బాటంగా మాట ముక్కుసూటిగా మాట్లాడతాడు. కొందరేమో దాచుకుంటారండి, ఏదో ఒక లోపం ఉంటుందని దాచుకుంటారు. నాకు ఏ లోపం లేదు, నేను ఎందుకు దాచుకుంటా? పార్టీ బలపడాలి, నాయకురాలు పేరు ఉండాలి. మళ్ళా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి అప్పచెప్పినాడే నిజమైన కాంగ్రెస్ వారసుడుగా ఉండాలనేది నా తపన, నా ఆలోచన. వాళ్ళు ఏం చూస్తున్నారు, వీడిని ఒక్కరికి అన్ని దిక్కుల దెబ్బ కొడితే వెళ్ళిపోతాడు యాస్ట్ వచ్చి. దానికి కూడా మందు ఉన్నది. నా వాళ్ళు ఒక్కరే అంత ఆలోచన చేస్తే నాకు ఇన్నేళ్ళు ఎక్స్పీరియన్స్, నేను ఆలోచన చేయనా? హనుమంతరావు గారు రాజకీయాలు అలాగే ప్రజల సమస్యలే కాకుండా ఎక్కువగా సినిమాల మీద కూడా దృష్టి పెడతారు అని చెప్పి అంటున్నారు. సినిమాలల్లో ఏదైనా బ్యాడ్ మెసేజ్ పోతుంటే అది ప్రజలకు ఎక్కియొద్దు అనేదే నా ఉద్దేశం. సినిమాలు నేను చూడనని కాదు. ఇప్పుడు అర్జున్ రెడ్డి ఉన్నది, సినిమాలో నువ్వు ఏమన్నా చూపించుకోరా, ఇష్టం నోడు సినిమా చూపిస్తావు. నువ్వు రోడ్డు మీద బాహటంగా బస్సులకు ఒక ముద్దు పెట్టుకునే ఫోటో చేస్తే సైకిల్ మీటర్ పోయేటోడు, సైకిల్ మీద పోయేటోడు, మోటార్ మీద పోయేటోడు యాక్సిడెంట్ ఇటు దూరంగానే గుద్దేస్తాడు కదా. అది ఒకటి. రెండోది ఏంటంటే, ఈ కల్చర్ మనది కాదు. ఆర్టీసీకి ఇవే పైసలు అవసరమా? అడ్వర్టైజ్మెంట్ల మీద బతుకుతున్నారా మీరు? అలాంటి సన్నివేశం ఏదో అని నేను సెన్సార్ బోర్డుని అడిగిన తర్వాత తీసేసాను. అదేవిధంగా బిగ్ బాస్ ఇష్యూ కూడా వచ్చింది. నేను ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చిన, వై దిస్ ఈజ్ ద కల్చర్ ఆఫ్ వెస్ట్రన్ కల్చర్. మన సాంప్రదాయం కాదు ఆడపిల్లల్ని కూర్చోబెట్టి మూడు నెలలు వాళ్ళతో మాట్లాడడం చేయడం, వాళ్ళకు ఏదేది ఇష్టం ఉన్నది ఏది లేదు అనేది ఒక ఆడవాళ్ళనే ఒక కీలుబొమ్మలాగా ఎందుకు చూపిస్తారు? మహిళలు కూడా మా చెల్లెళ్ళు, మహిళలు కూడా మా తల్లులు. మహిళలకు కేవలం ఉద్యోగరీత్యా సినిమా పిచ్చున్నోళ్లను ఏ విధంగా వాడుకోవాలనే ఆలోచన. నాగార్జున గారు, ఇది మంచిది కాదు నీకు. బిగ్ బాస్ అనేది నువ్వు ఏదైతే నడిపిస్తున్నావో రేటింగ్ గురించి అనుకో, అడ్వర్టైజ్మెంట్ కానీ, నీకు మంచి పేరున్నది, మీ నాయనకు మంచి పేరున్నది. రామదాస్ అనే పిక్చర్ తీసావు, పీపుల్ వర్ వెరీ పాపులర్. అన్నమయ్య తీసిన తర్వాత
ఇంకా పాపులర్ అయినావు, అలాంటి మంచి చిత్రాలు తీసి మంచి పేరు తెచ్చుకున్నావు అని ఈ బిగ్ బాస్ వ్యవహారం ఏంది? ఇది మంచి పద్ధతి కాదు. ఆల్రెడీ ఎవరు ఆమె జ్యోతి రెడ్డి అది ఉన్నది కదా పేరు, శ్వేతారెడ్డి గారు కూడా దీని మీద ఆబ్జెక్షన్ చేసిండ్రు, పోలీసులకు కంప్లైంట్ చేసిండ్రు, కోర్టులు వేసిండ్రు. వై డోంట్ యూ స్టాప్? ఇది ఒక్కటేనా నీకు? ఎన్నో సినిమాలలో నువ్వు సినిమాది మంచి సినిమాది, దేవుని సినిమాది, పిల్లల కల్చర్ బాగుండాలంది, కానీ ఇదేమిటి? ఇవాళ రేపు ఏదో సిస్టమ్ తయారైంది, వెస్ట్రన్ కల్చర్ ఒక పక్కనే, కేసీఆర్ పబ్బులు పనిచేయాలంటాడు, ఇంకోటి వద్దు అంటాడు, ఇదంతా ఏమిటి? ఇది ఇది మన కల్చర్ కాదురా బాబు. ఒక పక్క అమ్మవారి పండుగ అవుతున్నది, ఆడపిల్లలు చక్కగా బొట్టు పెట్టుకొని సొమ్ములు పెట్టుకొని ఏది బోనం ఎత్తుకొని వచ్చేసి దినం రోజుని బిగ్ బాస్ ఏమిటి? ఒక పక్క ఆడపిల్లలు మనం గౌరవిస్తున్నాం, ఇంకో పక్క రెండు నెలల దాంట్లో అదే ఆడనే ఉండాలంట, ఆడనే చేయాలంట, ఆడనే మాట్లాడాలంట, ఆడనే అవన్నీ ఏం అలవాట్లు? ఇది వెస్ట్రన్ కల్చర్ కాదు, ఇది ఈ కల్చర్ను చెడగొట్టవద్దు అని నేను నాగార్జున గారికి నిన్న ప్రెస్లో కూడా చెప్పడం జరిగింది. కానీ సార్, వీళ్ళందరూ కూడా బిగ్ బాస్ 1 నుంచి ఏం చేశారు, బిగ్ బాస్ 3కి వచ్చేటప్పటికి ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నారు? ఇప్పుడు బిగ్ బాస్ అంటే అప్పుడు ఎవరికి తెలియలే, బిగ్ బాస్ 1 2 మాకేం తెలుసు. నాగార్జున వంటి వాడు మంచి సినిమాలు తీసి రామదాసు అన్నమయ్య అని భక్తి చూసినాడు, ఈ ఫాల్తు భక్తిలు ఎందుకు పట్టవురా బాబు? మీ నాయన మంచి ఫ్రెండు నాగేశ్వరరావు, ఆయన పేరు ఎందుకు చెడగొడుతున్నావు అని అడుగుతున్నా అంతే. ఓకే, అంటే నాగేశ్వరరావు గారితో కూడా మీకు మంచి అనుభవం ఉంది కదండి? నాగేశ్వరరావు నాకు చాలా క్లోజ్ అండి, లైక్ మై బ్రదర్. ఆయన ఏ ఫంక్షన్ వచ్చినా నా ఏది వైజాగ్లో టి సుబ్బిరామరెడ్డి ప్రతి బర్త్డే మేము ఇద్దరమే ఉండేది. నాగేశ్వరరావు ఆయన కొత్తగా వచ్చినప్పటి నుంచి కూడా నాకు పరిచయం. చెన్నారెడ్డి గారికి నేను దగ్గర ఉంటే, ఆయన చెన్నారెడ్డి దగ్గర ఉంటే కనుక నన్ను బాగా లైక్ చేసేది ఆయన. కనుక ఆయన కొడుకుగా ఒక సజెషన్ ఇచ్చిన, ఇంటడా ఇనకపోతే ఆయన పేరు ఆయననే చెడగొట్టుకుంటాడు, మంచి అయితే మంచి అంటారు, చెడైతే చెడు అంటారు. కానీ నా ఆవేదన ఏమిటి, నీ తండ్రి ఏమిటి, నీ కల్చర్ ఏమిటి, నువ్వు గతంలో చేసిన మంచి పేరును ఎందుకు చెడగొట్టుకుంటున్నావు అనే మాటనే చెప్పినది. సో మరి మీరు ఎన్నో తరాల నుంచి రాజకీయాలన్నీ చూస్తున్నటువంటి వ్యక్తి, సో మరి అప్పుడున్నటువంటి రాజకీయాలు అలాగే ఇప్పుడున్నటువంటి రాజకీయాలకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? అలా అసలు చాలా డిఫరెంట్ అమ్మా, ఇంత అంత కాదు. మేము రాజకీయాలకు వచ్చినప్పుడు చెప్పాలన్న పాత హిస్టరీ చెప్తే నువ్వే బాధపడుతావు. చెప్పండి సార్. ఆ రోజులలో ఇప్పుడు ఈయన పెడుతుడు హరితారంలో మాలే తవ్వుతాడు, మాలే మట్టి వేస్తాడు, మా ఓన్లీ నీళ్లు పోస్తాడు, ఇది సీన్. మేము ఆ రోజులలో చెట్లు పెట్టేటప్పుడు మేమే తవ్వేది గుంతలు, మేమే మట్టి తీసేది, మేమే చెట్టు పెట్టేది, మేమే నీళ్లు పోసేది, కేవలం ట్రీ గార్డ్స్ గురించి అడిగేది ప్రభుత్వాన్ని. అది ఇక మేము యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు నాయకుడు వస్తుండే బ్యానర్లు కట్టేటప్పుడు ఎవడు బ్యానర్లు తయారు చేసేవాడు లేదు, ఇవాళ ఫ్లెక్సీలు వచ్చినాయి. ఆ రోజులో ఫ్లెక్సీలు లేవు, ఆర్టిస్ట్ దగ్గర మేమే అరగ బట్ట కొనుక్కొని 50 గజాల బట్ట కొనుక్కొని పోయి కమర్ ఆర్ట్ అని ఉండేది తురుబజార్లో, వానికి పోయి రిక్వెస్ట్ చేశారు, ఒక 20 బ్యానర్లు చేయరా, 20 చేయబోయి 10 చేస్తా అరే 15 చేయని వాడు గోడకు ములగొట్టి రాసేది. మళ్ళీ అవి తీసుకుపోయి రాత్రికి తెల్లారగట్ల 3 గంటల రాత్రి కంబలు ఎక్కి కట్టేది. ఆనాడు మేము అట్లా కష్టం ఇవ్వాలన్నా, జోబుల పైసలు ఉంటే ఫ్లెక్స్ కట్టేటోడు చేసేటోడు చేస్తాడు, కట్టేటోడు కట్టేటోడు ఉంటాడు, తెల్లారీడు పంచుకుంటాడు, నింద వండుకుంటాడు, మేము నేను పండుకొని తెల్లారిదానికి కట్టి మళ్ళీ వాడు 8-9 గంటలకు మళ్ళీ ఎయిర్పోర్ట్లు ఉండేది లీడర్ను రిసీవ్ చేసుకోవడానికి. అట్లా వచ్చినామండి మేము. మేము ఆయారాం గయారాంలో లెక్క కాదు, కష్టపడి పైకి వచ్చినాం. తెలంగాణకా తిరిగే మళ్ళీ బ్యానర్లు కడుతున్నా లేదని మళ్ళీ తెలంగాణకా తిరిగేది. ఇవ్వాలని కూడా మాకు అదే అలవాటు. రేపు రాజీవ్ గాంధీ బర్త్డే వస్తుంది 20th August, మళ్ళీ ఏమవుతుందో రాత్రి 2 గంటల దానికి నిలబడి అవన్నీ జయిస్తా ఇప్పటి కూడా. అంటే మేము కష్టపడి వచ్చిన వాళ్ళం, ఇవాళ రేపు పైసలు సంపాదించి చేసి భూముల వల్ల పైసలు చేసి లేకుంటే ఏదో ఇతర భూములు కబ్జా చేసి వచ్చిన వాళ్ళం కాదు మేము. మేము సిన్సియర్గా పనిచేసినాం. ఇవాళ మేము సంపాదించాలంటే కోట్లు ఉంటుండే. నాకు ఉన్న సర్వీసులో ఎవడు చూసినా నన్ను చూసి బాధపడతాడు, ఏమనుకుంటానా ఏం సంపాదించాలి అంటే. నేను సంపాదించిన నా పేరేడు ఉంటుండే, 10 మందిలో
కోటీశ్వర్లలో నా పేరు ఇప్పుడు ఏముంది, సంపాదించలేదు కాబట్టి హనుమంతరావు అనేటువంటి గుర్తింపు ఉన్న సార్. అదే కాదు మన ఆయన ఇచ్చిన ఆలోచన, ఆయన బ్లడ్ సంపాదించకుండా పేరు సంపాదించుకున్నా, అది పాయింట్. పార్టీకి లాయల్గా ఉన్నా, ఆ కుటుంబాన్ని నమ్మిన. నాకు ఒక్కటే లైఫ్ లైన్తో మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ జెండా రెపరేపలాడాలనేదే నా ఉద్దేశం. కానీ మా కాంగ్రెస్లో ఉన్నాడు నన్ను ఎప్పుడు బయటికి తోలియాలనే చూస్తున్నారు. ఇది ఒక కొత్త సీన్. ఈడు ఒక్కడే మాట్లాడుతాడు ఉన్నాడు. ఈయన బయట ఎన్ని మీటింగ్లలో మాట్లాడతానండి, ఇండోర్ మీటింగ్లో ఎన్ని అడగాలని అన్ని అడుగుతా. ఇక్కడ మీకు ఇక్కడ తక్కువ చెప్పినా అన్ని అడుగుతా. ఇంటర్వ్యూ నోరు మూసుకుంటారు, నేను జవాబు ఉండాలి కదా, జవాబు చెప్పలేరు. బయట మళ్ళీ కథ చెప్తారు. ఇక నేను కడుపు మనది కోసుకుంటే ఏమైతే పేగులు మాయే బయట పడతాయని ఊరుకుంటున్నా. ఏ దినమైతే నిజంగానే ప్రజలకు చెప్పాలన్న రోజులు పైన సరేరా దీనికి ఫుల్ ఆపరేషన్ కావాలని కోసుకుంటా, అప్పుడు తెలుస్తుంది జనానికి. వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేమే తురుముఖాలం అని. ఎవడు తురుముఖం కాదమ్మా, ప్రజలు తురుముఖాలు, ఓటు వేసేటోడు తురుముఖ, వాళ్లకు దేవుళ్ళని వాళ్ళకు మొక్కాలి, అది పాయింట్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, సో మీతో మాట్లాడినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో ఎన్నో విషయాలు మాకు అలాగే మా ప్రేక్షకులకు కూడా తెలియజేశారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. సో చూసారు కదా వ్యూయర్స్, కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు గారితో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం కదా. సో మన నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ స్మైలింగ్. దిస్ ఇస్ లక్ష్మీ సైనింగ్ ఆఫ్.